మనకి వెళ్ళక 2.5-3 years నుండి ఎప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి అందరినీ ఎక్కడ వారిని అక్కడ బంధించేలాగా చేసేసింది. కానీ ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పుడు పురుషార్థమైతే బాబా ఏదైతే చాలా బాగా చేయించారు అని అనిపించింది. ఆ తర్వాత ఆన్లైన్ సేవలలో బిజీ అయిపోవడంతో ఏదైతే స్టార్టింగ్లో చేసిన పురుషార్థం చేశామో ఆ యొక్క పవరే నడిపించింది అని అనిపించింది. కానీ ఈసారి బట్టి మన యొక్క స్పెషల్గా మనకి ఆంధ్ర వాళ్ళకి అంటే ఆంధ్ర తెలంగాణ మన యొక్క వరంగల్ సబ్ జోన్ వైపు నుండి కొన్ని డివైడ్ చేసి గ్రూప్ వైజ్గా జ్ఞాన్ సరోవర్లో బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అవ్యక్త మిలనము అని ఆ యొక్క బట్టి అన్నట్టు. కానీ ఈసారి గవర్నమెంట్ వారిది ఏదో ప్రోగ్రాం ఉండడంతో మనది క్యాన్సిల్ చేసి క్రింద శాంతివన్లో మనకి బట్టి అరేంజ్ చేయడం జరిగింది. 3 days బట్టి. ఎప్పుడైతే నేను మదుబన్ చేరుకున్నానో మదుబన్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. జ్ఞాన సరోవర్ అని ఒక ఉత్సాహంతో ముందు నుండే ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడైతే జ్ఞాన సరోవర్ కాదు శాంతివన్లోనే అని అనడంతో ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడు న్యాచురల్గా బట్టీస్ జరుగుతూ ఉంటాయి, ఆ అనుభూతి వేరు. కానీ జ్ఞాన సరోవర్లో చేసుకునే అనుభూతి వేరు. కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉండేది, ఉంది కూడా. కానీ బాబా ఏదన్నా మిరాకిల్ చేయిస్తారు, ఏదో స్పెషల్ ఉంది మన కోసం, స్పెషల్గా చేయడం కోసమే బాబా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అని అనిపించింది. ఫస్ట్ ఎప్పుడైతే నేను చేరుకున్నానో ఆ రోజు టీచర్స్ బట్టి జరుగుతుంది. అంటే మా యొక్క గ్రూప్ వాళ్ళది 11 to 15 years టీచర్స్ యొక్క బట్టి జరుగుతుంది. ఆ రోజే లాస్ట్ డే అన్నట్టు. కానీ ఆ రోజు బాబా నాకు అవకాశం ఇచ్చారు. నేను ఈసారి టీచర్స్ బట్టికి వెళ్ళట్లేదు అన్న ఫీలింగ్ కలగకుండా బాబా నాకు 1 day ఆ యొక్క టీచర్స్ యొక్క బట్టి చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే నేను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాను మా అత్తలను అన్నయ్యలను, వీళ్ళని పైకి పాండవభవన్లో అంతా మొత్తం ఆబు యొక్క దర్శనం చూడమని వెహికల్ మాట్లాడి పంపించేసి నేను టీచర్స్ బట్టికి వెళ్ళడం జరిగింది. అప్పుడు యోగం చేస్తున్నాము. క్లాస్ తర్వాత రెడ్ లైట్స్ వేశారు అన్నట్టు. నాకు అప్పుడు ఎలా అనిపించింది అంటే 1 second పరంధామమే క్రిందికి దిగి వచ్చిన అనుభూతి కలిగింది. ఫుల్ లైట్, ఆ యొక్క ప్రకాశం, రియల్లీ నేను పరంధామంలో కూర్చున్న అనుభూతి కలిగింది ఫస్ట్ డేనే. ఇంకా బాబాకి చెప్పాను, బాబా ఈరోజు నుండే నా యొక్క బట్టి ఆరంభం. టీచర్స్ బట్టి ఫుల్ అటెండ్ అవ్వలేదు అన్న ఫీలింగ్ లేదు, కానీ 1 day అటెండ్ అయ్యామన్న యొక్క తృప్తి అయితే నాకు కలిగింది అని బాబాకి థ్యాంక్స్ చెప్పాను. ఆ రోజు మాకు క్లాసెస్ చేయించారు. చక్రధారి దీది, గీతా దీది యోగం చేయించారు. చాలా బాగా చేయించారు. యోగంలో ఏంటి అంటే అందరికీ సెల్ఫ్కి యోగం చేసుకోవటం, ప్రకృతికి యోగం చేయటం, మన దగ్గరికి ఎవరైతే క్లాస్ వాళ్ళు వస్తున్నారో, మన సంపర్కంలో ఉన్న సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎలా యోగదానం చేయాలి అనేది అక్కయ్య ప్రాక్టికల్గా చేయించారు. అది చాలా నాకు బాగా అనిపించింది ఆ యోగానుభూతి. డైలీ మనం ప్రతిరోజు కూడా అలా చేస్తూ ఉంటే, అంటే ఇది అవసరం మన కోసం, మనం చేసుకుంటూ ప్రకృతికి ఇస్తూ మన దగ్గరికి వచ్చే అన్నయ్యల అక్కలకి యోగం చేస్తూ మన సంపర్కంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యోగ ప్రయోగం, వారికి కూడా శక్తిని అందించడం ఇది ఈ యొక్క సమయంలో అవసరమని అలా చేయించారు. ఇంకొకటి ఏంటంటే క్లాస్లో బాబా పట్ల ప్రేమ ఉంది అని చెప్పడానికి మనలో లక్షణాలు అనేవి కనిపించాలి. బాబా పైన నాకు చాలా ప్రేమ ఉంది అని అంటూ ఉంటారు. నాకు ఎంత ప్రేమ అంటే చాలా బాగా చెప్తూ ఉంటారు. కానీ బాబా పైన ఎంత ప్రేమ ఉంది అనేది ప్రాక్టికల్గా మన దానిలో కనిపించడానికి, చూపించడానికి ఏంటి మెయిన్ స్థూలంగా ఏం చూపిస్తారు మీరు బాబా పైన ప్రేమ ఉంది అనడానికి అని అలా క్వశ్చన్ అడిగారు అన్నట్టు. ఏమని చెప్తారు అందరూ? బాబా పైన ప్రేమ ఉంది అనడానికి, మన దారంలో ఎలా మనం బాబా పైన ప్రేమ నాకు ఉంది అని చూపించడానికి ఎలా చూపిస్తాము? కానీ అక్కయ్య చెప్పారు, బాబా పైన మీకు ప్రేమ ఉంది అంటే మురళి ఎప్పుడు మిస్ చేయరు. మురళి మిస్ చేయడము అని అంటే మీరు ఫోన్లో చదువుకుంటున్నారు, ఆన్లైన్లో వింటున్నారు, ఇది కాదు ఇంపార్టెంట్. స్థూలంగా ఎక్కడైతే బాబా యజ్ఞాన్ని స్థాపించారో, ఎక్కడైతే ఒక అక్కేని బాబా నిమిత్తం చేసి వారి ద్వారా డైలీ మురళి వినిపిస్తారో అక్కడికి వెళ్ళి మనం వినాలి. అది మీకు బాబా ప్రేమ ఉంది అనడానికి గుర్తు. లేదు మీరు రావట్లేదు అంటే అది లేనట్టే. మీరు ప్రేమ ఉంది అంటే ఎన్ని అయినా కూడా మీరు తప్పకుండా వస్తారు. గోపగోపికలు ఎలా అయితే తపిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారో అలా కూడా బాబా యొక్క మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు. మీకు ప్రేమకి గుర్తే మురళి అని బాగా దానిపైన అటెన్షన్ ఇచ్చేలాగా చెప్పారు అన్నట్టు. ఇంకా మన యొక్క యోగ స్థితిని ఎలా పెంచుకోవాలి అనే క్లాసెస్ని ఆ యొక్క 1 డే తృప్తిగా నాకు అనిపించింది. ఏది మిస్ అయినా ఫీలింగ్ కలగలేదు. నెక్స్ట్ డే క్రింద మన యొక్క శాంతివన్లో అన్ని ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ బట్టి స్టార్టింగ్ డే అన్నట్టు ఈవినింగ్ ఆతం ప్రకాష్ భాయ్ క్లాస్ చేయించారు అనే చెప్పారు అన్నట్టు. మీకు ఎంతమంది తల్లులు అని అడిగారు అన్నయ్య. ఎంతమంది మనకి తల్లులు? ముగ్గురు అని చెప్తాము, కానీ అన్నయ్య అన్నారు మనకి 6 తల్లులు అని చెప్పారు. ఒకరేమో లౌకిక తల్లి, తర్వాత పారలౌకిక తల్లి, తర్వాత బ్రహ్మ బాబా తల్లి, మమ్మ తల్లి, భారత మాత తల్లి, ప్రకృతి తల్లి, ఇలా మనకి 6 తల్లులు ఉన్నారు. 6 తల్లుల యొక్క ప్రేమని పొందుతున్నాము. మరి వారికి రిటర్న్ మనం ఏమి ఇస్తున్నాము అని అలా అనే మన యొక్క తల్లు ఎంతమంది అంటూ అలా క్లాసెస్ చేయించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అలా ప్రతిరోజు కూడా ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి చాలా బాగుంది. అన్ని క్లాసెస్ చాలా బాగున్నాయి. కానీ నాకు ఈసారి స్పెషల్ ఏంటి అని అంటే, నేను ఒక మాతాజీ లిటరేచర్లో అక్కయ్య మాకు పెన్స్ కొని పెట్టండి మా పిల్లలకి అని అడిగారు. జస్ట్ నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే అన్న ఏం చేశారు, నాకు వరదానం ఇచ్చారు. సరే వరదానం తీసుకున్నాను, పెన్ తీసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మాతాజీ ఇంకో మాతాజీ ఏదో కొనిపెట్టండి అని అన్నారు. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వరదానం బాబా కార్డు ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్తే బాబా నాకు అక్కడ స్థూలంగా వరదానాలు నింపారు. అది నాకు ఈసారి చాలా స్పెషల్గా అనిపించింది. దాది కాటేజ్కి వెళ్ళాము, గుల్జాదాది కాటేజ్కి. అక్కడికి వెళ్ళగానే అసలు ఆనంద బాష్పాలైతే ఆగలేదు. దాది స్థూలంగా నేను దూరం నుండే మీట్ అయ్యాను. అక్కడ కూడా రియల్గా దాదిని నాకు ఇస్తున్న అనుభవం కలిగింది. ఆ రోజు ఏమీ ప్లాన్ లేదు మాకు. వాస్తవంగా అయితే మేము వెళ్దామని ఏమనుకోలేదు. జస్ట్ క్లాస్లో నుండి పని మీద అక్కే నేను బయటికి వచ్చాము. అక్కేకి వెళ్ళాలి అన్న ప్రేరణ కలిగింది అని చెప్పారు. నాకు కూడా ఏంటో వెళ్ళాలి అని ముందు నుండి అనిపించింది, కానీ పర్మిషన్ ఇస్తారా, వెళ్ళొచ్చా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉండేది. కానీ అక్కతో పాటు లోపలికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే దాదీని చూసుకునే నీళ్ళు దీది చాలా బాగా మాట్లాడి దాది యొక్క మహావాక్యాలు అంటే బాబా చెప్పిన మహావాక్యాలు చెప్తూ చాలా దాదిలాగా పాలన చేశారు. దాది ఫోటో ఇచ్చారన్నట్టు. అక్కకైతే అందరూ ఎవరైతే అక్కడ మీట్ అవుతూ ఉన్నారో వారందరికి కూడా హస్తం పెట్టి వరదానం ఇచ్చేలాంటిది దాది ఫోటో ఇవ్వడం జరిగింది. నాకు మాత్రం ఆ ఫోటోలో స్పెషల్గా కొటేషన్ వచ్చింది, ఏది జరిగినా కానీ సంతోషాన్ని మాత్రం మాయం చేసుకోకూడదు అని. స్పెషల్గా నాకే దాది ఈ యొక్క వరదానం ఇచ్చారు అని అనిపించింది. దానికి దాదీని కూడా కాటేజ్కి వెళ్ళడం జరిగింది. దాదితో అయితే నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. జానకి దాదితో అయితే దాది కాటేజ్లో కూడా యోగం చేసి రావడం జరిగింది. ఒక మాతాజీ ఫస్ట్ టైం వచ్చారు మదుబన్. అలా చూపిస్తూ నేను ట్రైనింగ్ సెంటర్ చూపించడం కోసమని రతన్ మోయిన్ దాది సరస్వతి భవన్ వైపు వెళ్ళాము. అక్కడ ఉన్న బాబా రూమ్కి వెళ్ళడం జరిగింది. మేము యోగం చేసుకున్నాము. 9:30 అలా అవుతుంది. యోగం చేసుకొని బయటికి వచ్చేసాము. ఒక అన్నయ్య, ఫారెన్ అన్నయ్య, యోగం చేసుకునే అన్నయ్య లేచి వచ్చి మాకు వరదానం కార్డ్స్ ఇచ్చారు. బాబా ఎక్కడికి వెళ్ళినా మాత్రం నన్ను వరదానాలతో భర్పూర్ చేస్తున్నారు అని అనిపించింది. కానీ అన్ని వరదానాల్లో కూడా ఎక్కువగా నాకు శక్తి, స్నేహం, సేవాదారి ఇలాంటి వరదానాలు వచ్చాయి. తర్వాత మేము ఒకరోజు ఇష్యూ దాది కాటేజ్కి వెళ్ళాము. ఈ బాబా యొక్క సంకల్పం ఏమో మేబీ, నాకైతే నేనైతే ఏమీ అనుకోలేదు. వెళ్ళాము. ఫస్ట్ నేను అక్కే కలిసాము. తర్వాత అందరినీ రమ్మని చెప్పడం జరిగింది. అక్కడ ఉండే కవిత బెహన్ అందరినీ తీసుకొచ్చారు, కలిసాం. తర్వాత మాతలు వచ్చారు. మాతల్ని నేను అక్కే వెళ్ళిపోయారు. మాతల్ని నేను కల్పించి వరదానాలు ఇప్పించి వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉంగరం పెట్టారు అన్నట్టు. ఇది దాది జ్ఞాపకార్థము అని ప్రతి ఒక్కరు ఎవరు వెళ్తే వారికి వారి చెయ్యి పట్టుకొని వారి సైజ్ చూసి వారికి ప్రతి ఒక్కరికి తొడగడం, అది ఎంత ఓపిక ఉండి ఎంత టైం తీస్తే ఎంత దాది యొక్క ప్రేమని ప్రాక్టికల్గా అక్కయ్య చూపిస్తూ ఉన్నారు అని అనిపించింది. తర్వాత అక్కయ్య కిరీటం, దాదికి పెట్టిన కిరీటం దాదీది జస్ట్ స్టోర్ రూమ్లోకి తీసుకువెళ్తున్నారు. మాతలందరూ చూస్తూ ఉన్నారు అన్నట్టు. నేను కూడా జస్ట్ ఇలా టచ్ చేసి చూసి, ఇది టచ్ చేస్తే దాది యొక్క శక్తులన్నీ మాకు కూడా వస్తాయని నేను చెప్పాను. అన్న వెంటనే అక్కయ్య రియల్గా మీకు కూడా పెడతాను అని దాది కూర్చున్న సీట్లో నన్ను కూర్చోబెట్టి సన్మానం చేయడం, అది మర్చిపోలేని విషయము. అది అలా ఎలా అక్కకి బాబా టచింగ్ ఇచ్చారు, ఎలా నాకు అన్నీ తిలకం పెట్టారు, కిరీటం పెట్టారు, షాల్ అన్నీ వేశారు. ఏది ఒక్కటి మిస్ చేయలేదు. అంటే మామూలుగా చున్నీ, మాల వేశారు, కిరీటం పెట్టారు, తిలకం లేదు అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళి తిలకం తెచ్చి తిలకం పెట్టారు. అలా బాబా నన్ను అలంకరిస్తున్న అనుభూతి కలిగింది. ఇంకా అక్కడైతే నేనైతే ఇంకా ఆనంద బాష్పాలైతే నాకు కంట్రోల్ అవ్వలేదు. అంటే ఎవరు మోహించలేదు అలా అవుతుంది, అలా బాబా నాకు చేస్తారు అని అనుకోలేదు. ఎందుకంటే జ్ఞానసరూర్కి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కిరీటం పెట్టి అవ్యక్త యొక్క మిలనం యొక్క అనుభూతి చేయిస్తున్నారు, చాలా బాగా అనుభూతి చేయిస్తున్నారని చూశాను నేను వీడియో. అలానే నేను కన్యల బట్టికి వెళ్ళినప్పుడు సేమ్ జ్ఞానసరోల్లో చేయించిన లాంటిది కన్యల బట్టిలో కూడా చేయించడం జరిగింది. సో బాబా నేను ఏది మిస్ అవ్వకుండా నాకు ముందే ఇచ్చేశారు. ఇలా మిస్ అవుతాననే కన్యల బట్టిలో కూడా బాబా నాకు అలా ఇవ్వడం జరిగింది అని అనిపించింది. అలా నాకు బాబా ఈసారి నేను ఏమీ అనుకోలేదు, అలా అన్నీ ఇచ్చేశారు. ఎలా అంటే మన దాది యొక్క జానకి దాది శక్తి స్తంభం, అవ్యక్త లోకం ఎలా ఉంది అంటే రియల్గా అందరూ ఇప్పటివరకు అయితే ఎవరు వెళ్ళలేదో చూడలేదో అందరూ వెళ్ళి అక్కడ కనీసం 2 రోజులైనా వెళ్ళి తపస్సు చేయాలి అని అనిపించింది. చాలా బాగా వైబ్రేషన్స్ ఉన్నాయి. అసలు ఇది అవ్యక్త లోకంలో కూర్చుంటేనైతే రావాలి అని అనిపించట్లేదు. అక్కడే అలానే నాకు ఇప్పటికీ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. రియల్లీ నేను అక్కడ కూర్చొని ఉన్నాను, అక్కడ యోగం చేస్తూ ఉన్నాను అని అనిపించింది, అనిపిస్తుంది కూడా. ప్రజెంట్ ఆ ఫీలింగ్స్, ఆ యొక్క వైబ్రేషన్స్ నాకు అలా టచ్ అవుతూ ఉన్నాయి. మనం అందరం కూడా వెళ్ళాలి ఆ అవ్యక్త లోకంలో, ఆ అనుభూతిని దాది యొక్క శక్తులని అనుభవం చెయ్యాలి. ఓం శాంతి. ఓం శాంతి. నేను బహుశా 4వ సారి మరి మౌంట్ ఆబూకి వెళ్ళడం. 3 సార్లు వెళ్ళాం, కానీ ఈ ఉద్యోగ బాధ్యతల్లో కొంచెము పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోయానప్పుడు ఈసారి ఇక రిటైర్ అయిపోయాం కనుక మనసు ఎక్కువగా అక్కడ లగ్నం చేయగలిగాను. మంచి యోగానుభూతిని పొందగలిగాను. మేము ఇక్కడ 5న బయలుదేరాము. 6 లేదా 7కి చేరుకున్న తర్వాత రూమ్స్కి వెళ్ళాము. కాస్త అన్ని చుట్టూ తిరిగి పైన మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, కొత్త వాళ్ళు వచ్చారు. నేను ఆల్రెడీ అన్నీ చూశాను. జ్ఞాన సరోవరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జ్ఞాన సరోవర్లోనే మాకు రూమ్స్ అలాట్ చేశారు, చాలా బాగుండేది. సరే వాళ్ళతో పాటు నేను కూడా అన్ని జ్ఞాన సరోవరు, బాబా రూము, హిస్టరీ హాలు, జోపడి, తర్వాత శాంతి స్తంభం ఇవన్నీ చూసాము. ఆ తర్వాత అక్కడ ఉన్న ఈ ఆర్ట్ గ్యాలరీ ఉంది, అదిని ఏదో మీటింగ్ హాల్, ఆడిటోరియం ఒకటి, ఇవన్నీ చూసాము. ఇవన్నీ సందర్శించుకుని మళ్ళీ సాయంత్రం ఆ భోజనం అక్కడే పైనే ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడే దీని మన శాంతివన్లో కాకుండా అక్కడే భోజనాలు చేసుకొని సాయంత్రానికి మొత్తం ఇవన్నీ చూసాం. ఇది మన దిల్వాడ మందిర్ ఒకటి, ఇవన్నీ లైన్ అక్కడ నక్కీ లేకు, ఇవన్నీ చూసినవే. అయితే కొత్తగా ఒకళ్ళిద్దరి కోసం మేము కూడా వెళ్ళాల్సి వచ్చింది, చూసి వచ్చాం. తర్వాత రోజు మొదటి రోజున ఆతం ప్రకాష్ భాయ్ గారు యోగం చేయించారు. అక్కడ మంచి అనుభవం కలిగింది. ఆ యోగంలో చూస్తూ ఉన్న కళ్ళు మూసుకుంటూ ఉన్నాను. ఒక మధ్య మధ్యలో రంగురంగుల వలయాలు వస్తున్నాయి. పూర్తిగా తెల్లటి డ్రెస్ చేసుకుని ఒక ఫరిస్తాలాగా, ముఖం అయితే అస్పష్టంగా ఉంది. సరే నేను అనుకున్న బ్రహ్మబాబా లాగానే అనిపించింది. ఆ పాత్రధారిగా ఉన్నాను కనుక అదే ఆ బ్రహ్మబాబాయే అలా నిలబడినట్టుంది. అది కేవలం ఒక 10-15 సెకండ్లు మాత్రమే ఆ దృశ్యం అలా కనపడింది. చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మిగిలిన క్లాసెస్ అటెండ్ అవుతూ వచ్చాము. సర్వ సంబంధాల యొక్క అథారిటీగా అలా ఉండాలి అనే దాని మీద ఉదయం లేగంగానే అమృతవేళ నుంచి తండ్రితో మాట్లాడినట్టుగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కో సంబంధంతో పరమాత్మతో యోగాన్ని జోడించడం అని చెప్పారు. అలాగే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వీయ అనుభవం, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి ధారణ లేదా తపస్సును బట్టి వాళ్ళ యొక్క అనుభవాలన్నీ వినిపించారు. అందరికీ ఒకే రూల్ ఉండదు. ఎవరికి అనువుగా వాళ్ళకి అలాగా మరి సాక్షాత్కారం లేదా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క మెంటల్ క్యాలిబర్ని బట్టి. అక్కడైతే చాలా శక్తి ఉంది. మనం ఎంత తీసుకోగలం అనేది మన స్థాయి లేదా మన తాహతు. నదికి వెళ్ళాము, ఎన్ని నీళ్ళు తీసుకుంటామంటే ఒకటి చెంచాడే తీసుకెళ్ళగలడు, ఒకటి గ్లాసు నింపుకుంటాడు. అలాగా వారి యొక్క శక్తిని బట్టి మనం అక్కడ ఉన్నటువంటి మంచి పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి నాకు లక్కీగా ఈ రామరామ అన్నయ్య పక్కనే, ఆయన అక్కడ 15 రోజులు, చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఆయన ఇటు వెళ్తే ఇటు దగ్గర దారి, లేకపోతే అలాగెళ్దాము ఇలాగెళ్దామని మొత్తం మీద ఆయనతో పాటు మొత్తం అన్ని చోట్ల శక్తి. ప్రకాశమణి దాదీజీ ప్రకాశ స్తంభం ఉంది ఆ డైమండ్ హాల్కి ఎదురుగా, అక్కడ కాసేపు అలాగా యోగం చేసుకుంటూ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ని క్యాచ్ చేసేలాగా. అలాగే పైన అయితే శాంతి స్తంభం ఉంది బ్రహ్మబాబాది, అది. తర్వాత గుల్జార్ దాది అవ్యక్త లోకం ఒకటి ఉంది, కొత్తగా కట్టారు. తర్వాత తపస్య ధామ్ ఒకటి, జానకీ దాది ఇది శక్తి స్తంభం అనుకుంటాను. మొత్తం మీద వీటిలన్నీ చుట్టూ ప్రతిసారి దగ్గరలో ఎక్కడ బాబా రూమ్ ఉంటే అక్కడికి బాబా రూమ్లోకి వెళ్ళి కాసేపు దృష్టి తీసుకొని యోగం చేసుకుంటా. ఆయన పాపం అలాగే చాలా తపన, ఉన్న తక్కువ టైంలో మనం ఎక్కువ పొందాలి అని. దాంతోపాటు మామూలుగా నేను కొంచెం బద్దకించేవాడిని, అలాంటిది ఏం లేదు. ఇక నిద్ర లేదు, ఏం లేదు. ఆయనతో పాటు ఇంచుమించుగా ఆయన ముందు వెళ్ళిపోయేవాడు, 10 నిమిషాలు మీరు రెడీ అయ్యారంటే నేను వెళ్తూ ఉంటామని అనేవాడు. ఆ రకంగా మరి రిటైర్ అయ్యి కాస్త ప్రశాంతంగా ఉండబట్టి ఆ చుట్టూ వాతావరణము ఇవన్నీ కూడా మొత్తం మీద మంచి అనుభవం చేసుకోగలిగాము. మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం వాతావరణం అనుకూలించక ఆలస్యమైంది, చాలా ఇబ్బంది అయింది. కానీ అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాబా సురక్షితంగా మరి అన్ని ప్రాప్తుల్ని ఒడిలో నింపుకొని భర్పూరుగా నిండుగా ఇంటికి క్షేమంగా చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శాంతి. ఓం శాంతి. ఈ ట్రిప్లో రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది 4వ సారి నేను వెళ్ళటం జరిగింది. మేము ఇద్దరం కూడా అంతకుముందు ఫస్ట్ టైము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం, సెకండ్ టైం మిలాన్కి వెళ్ళాం, థర్డ్ టైం మిలాన్కి వెళ్ళాం, ఇది 4th టైం బట్టీకి వెళ్ళాం. మాకు అన్నీ కూడా ఒక ఆర్డర్లో అంతా సవ్యంగా కాన్ఫరెన్స్ మిలాన్లు బట్టి, యాక్చువల్గా బట్టీకి వెళ్ళడమే ఇది అదృష్టం. సరే, మా వారికి వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిన విషయమే, పరివారంలో కొంచెం మేము ఈ కోవిడ్ రావడం, మనందరం కూడా క్లాస్కి రెగ్యులర్గా రాకపోవటం, అట్లాగే జ్ఞానం విషయంలో రెగ్యులర్గా వినకపోవడం, తర్వాత గ్యాప్ అనేది ఏర్పడింది. అది ఈ ఈ ట్రిప్పు వెళ్ళటం అనేది ఆ లోటుని మేము భర్తీ చేసుకోవడానికి ఉపయోగపడింది. 3 రోజులు బట్టి కూడా మాకు అంతకుముందు మేము నేపాల్ వెళ్ళి రావడంతో కొంచెం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి మాకు, అంటే కాఫ్ రావటం లేకపోతే ఇట్లాంటివి. ఇవన్నీ కూడా మనం ఏదైతే శాంతివనంకి వెళ్ళామో చేరుకున్నామో, అక్కడికి చేరుకున్న తర్వాత ఇక ఇవన్నీ అసలు మనకి ఉన్నాయనే విషయమే గుర్తులేని విధంగా మనకి రిలీఫ్ వచ్చేసింది. మరి అక్కడ వాతావరణమే కానివ్వండి, అక్కడ వైబ్రేషన్సే కానివ్వండి, అక్కడ మంచినీరే కానివ్వండి, ఏ విధంగా అన్న కానివ్వండి, మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా 100% అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి వాతావరణం కూడా చాలా బాగుందండి. ఇదివరకు ఎక్కువగా వేసవకాలం వెళ్తుండేవాళ్ళం, కొంచెం ఎంత లేదైనా బయట చెట్టుపెట్టలన్నా. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి అటు చలి లేదు, ఇటు ఎండ లేదు, చాలా స్పేషియస్గా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ అమృత వేళ బాబానే మమ్మల్ని లేపేసేవాళ్ళు. మాకు ఒకరికొకరు ఎవరో లేపుకోకల, అందరం మా అందరికి నేను శర్మ గారు అట్లాగే అడిషనల్ ఎస్పీ గారు ఒక రూమ్లో ఉండేవాళ్ళం. మేము ఎవరిని ఏ రోజు లేపింది లేదు, ఎవరో లేవగానే పక్కన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా లేచిపోతుండేవాళ్ళు. అంతా అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. మేము 4 గంటలకల్లా అమృత వేళ యోగం కోసం వెళ్ళేవాళ్ళం. 4 to 5 యోగం చేసుకుని మళ్ళీ నేను క్లాస్ అదే రూమ్కి వచ్చేవాడిని. మన శర్మ గారు అయితే కంటిన్యూషన్ అక్కడ హిందీలో మురళి చెప్తారు, అది కూడా వినేసి వచ్చేవాళ్ళు. అట్లా ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చాలా కన్వీనియంట్గా అక్కడున్న ఫెసిలిటీస్ కానివ్వండి, భోజనం కానివ్వండి మనకు తెలిసినయే కదా. ఇంకా అద్భుతం, మనం ఇంటి దగ్గర కూడా అంత 100% మనకు బాగు అంత కన్వీనియంట్గా ఉండదు. అక్కడ ఆ విధంగా ఆ 3 రోజులు జరిగినాయి. అలాగే బట్టీలో కూడా వచ్చినటువంటి టీచర్స్ అందరూ క్లాసెస్ కూడా ఒక క్లాస్ అయిన తర్వాత ఇంకో క్లాసు విందాము, ఇంకా మనకి జ్ఞానం తెలుసుకుందాము అనే విధంగా అందరూ అద్భుతంగా చెప్పారు. ఆ పాయింట్స్ అన్నీ నేను అన్నీ నోట్ చేసుకున్నాను. లక్కీగా నా సెల్ ఫోన్ సపోర్ట్ చేయకపోయినప్పటికీ యాప్ మన లక్ష్మీనారాయణ అన్నయ్య సెల్ ఫోన్ ఉపయోగించుకుని నేను అన్ని క్లాసెస్ని నోట్ చేసుకున్నాను. అవన్నీ కూడా మళ్ళా చదువుకుని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అంత ఉపయోగపడే విధంగా ఆ క్లాసెస్ అన్నీ జరిగినాయి. మరి నేను మరింతగా బాబాకి దగ్గర అవ్వడానికి ఈ బట్టి టూర్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. సో మన పరివారం అందరూ కూడా రోజు కలుస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అందరూ ఇంచుమించు ఒకసారి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. మన పరివారానికి ముఖ్యంగా మరి లావణ్య సిస్టర్ గారు అక్కడ తపస్సు ఒకరోజు యోగం చేయించారు సిస్టర్ వేదిక మీద నుంచి. వాళ్ళందరూ వచ్చి లావణ్య సిస్టర్ గారండి మీ సిస్టరే కదా, చాలా బ్రహ్మాండంగా చెప్తారండి, అద్భుతంగా చెప్తారని చెప్పి వాళ్ళందరినీ అడగటం మనల్ని. అట్లాగే సిస్టర్ రోజు పెట్టేయండి యూట్యూబ్ మురళి కూడా అందరూ వింటూ ఉంటారంట వాళ్ళందరూ. సిస్టర్ అయితే తెలియదు, సిస్టర్ని మాట వినేటప్పటికి వాళ్ళు గుర్తుపడుతున్నారు. గుర్తుపెట్టేసి ఈ సిస్టర్ మీ ఏలూరే కదండి, మీరు చాలా అదృష్టవంతులండి అని ఇట్లా అలా కొంతమంది మాకు పరిచయం అనేటోళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు. సో మనకి మన సెంటర్ నుంచి మరి లావణ్య సిస్టర్ గారు కూడా ఒక ఆలిమిత్యమే, బాబా పంపించినటువంటి రత్నం. మనం కూడా బాబా సహకారాన్ని తీసుకుంటూ బాబాతో తోడు నీడగా ప్రతినిత్యం మనం గుర్తు చేసుకుంటాం. ఎవరు చెప్పినా ఫైనల్గా ఇదే చెప్పారు. సూరజ్భాయ్ కూడా సమానాలని ఎక్కువగా ప్రాక్టీస్ చేయమన్నారు. అంటే ఒక 3 నెలల్లో టైం టేబుల్ పెట్టుకుని కొన్ని సమానాలు మీరు ప్రాక్టీస్ చేయండి, తప్పనిసరిగా మీలో ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా చేయగలుగుతారు, మీ యొక్క సహకార జీవితం అద్భుతంగా జరుగుతుందని ఆయన చెప్పారు. అది 100% కరెక్ట్. అది దానికి మాకు లాస్ట్లో క్లాస్ ఇంకా మన శాంతి కృష్ణబాయ్ చెప్పారు. ఆయన ఆ సమానాలను ఎలా ప్రాక్టీస్ చేయాలనే సాధన ఒకటి నేర్పించారు. సో అది మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుని అది చేసినట్లయితే సమానాలు ప్రాక్టీస్ గుర్తుండిపోతాయి మనకి. మన సమానం మనం 2-3 సార్లు అనుకున్నా మళ్ళీ గంట తర్వాత గుర్తుండదు మనకి. అందు గురించి ఆ సమానం ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఆయన చెప్పారు. సో ఆ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా నాకు చాలా మా ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడింది. దానికి మన పరివారానికి, ముఖ్యంగా లావణ్య సిస్టర్కి, బాబాకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. మన బ్రహ్మకుమారి ఈశ్వరీయ శిక్షణా కేంద్రం ఏలూరు సెంటర్ నుంచి ఈ 3 రోజుల బడ్డీ కార్యక్రమానికి మొత్తం అక్కయ్య లావణ్య అక్కయ్య ఆధ్వర్యంలో వెళ్ళిన 23 బృందంలో మేము 7 బృందం, నేను, మా బిందు అక్కయ్య, మిత్రులు సురేష్ గారి దంపతులు, అలాగే కొత్తగా ఎడిషనల్ ఎస్పీ గారు వారు దంపతులు కూడా అక్కయ్యతో కలిసి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు 2 years బ్యాక్ అక్కయ్యతో కలిసి మిలన్ కార్యక్రమానికి మొదటిసారిగా వెళ్ళాం. అప్పుడు ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాతే గ్యాప్ వచ్చింది. అయితే అప్పుడు కోవిడ్ థ్రెట్ బాగా ఉండడం వలన కొంచెం కార్యక్రమాల్లో గజిబిజి, అట్లాగే ఓ పక్కన ప్రికాషనరీ స్టెప్స్ గవర్నమెంటు, ప్రైమ్ మినిస్టరు నేషనల్గా అడ్రస్ చేయడం, ఇవన్నీ ఉన్న కార్యక్రమం జరుగుతుంది. ఈసారి అటువంటి భయం లేకుండా చాలా చక్కగా ముందు నుంచి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ చాలా ఆర్గనైజ్డ్గా అరేంజ్మెంట్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ జరిగాయి. అప్పుడు నేను స్వయంలో అనుభూతి చెందింది, జ్ఞానం పొందిన 70 మార్కులు వేసుకుంటే ఈసారి 95 మార్కులు అనిపించింది నాకు, పూర్తిగా సంపూర్తిగా. ఎందుకంటే అక్కయ్యలు కూడా మేము వెళ్ళిన దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ ఎక్కడికక్కడ చాలా సిస్టమేటిక్గా చేశారు. మాకు అలాట్మెంట్ కానీ మేము వెళ్ళేసరికి మమతా అక్కయ్య రూమ్స్ మాకు ప్రసాద్ భవన్లో అక్కడ ఇచ్చారు. అక్కడ మేము మా అక్కయ్య మొదటిసారి వచ్చిన వాళ్ళకి మంచి అటెన్షన్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి. నేను వెళ్ళినప్పుడు కూడా ఒకసారి 2-3 years ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు స్వయంగా చేసుకోగలరు. మాకు ఏఎస్పీ అనే మాతో యాడ్ చేయడం వలన మాకు అక్కయ్య గైడ్లైన్స్ అనమాట, అన్నయ్య ఏది మిస్ అవ్వకూడదని చెప్పి. ఆ బృందంలో మేము ఉండడం వలన మళ్ళీ ఒకసారి అక్కయ్య అటెన్షన్ పొందగలిగాం. ఏంటంటే టేకింగ్ ఎవ్రీథింగ్, అంటే అన్ని అరేంజ్మెంట్స్లో కూడా మాకు రెడీగా కనుక్కోవడం, ప్రోగ్రామ్స్ విషయాలు తెలియజేయడం, ఇవన్నీ కూడా మాకు చక్కగా జరిగాయి అరేంజ్మెంట్స్. ఇక ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ఎక్సలెంట్. మనం తెలుగు వాళ్ళం ఎక్కువ ప్రత్యేకించి బట్టి చేయడం వల్ల ఏమో అంతా ఆంధ్ర మీల్స్, హోమ్లీ ఫుడ్ అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2-3 రకాలు, మధ్యాహ్నం లంచ్ మనం తిన్నట్టుగానే ఇంట్లో కూడా అంత అమృతం లేదు, అంత భోజనం ఎక్కడా కూడా ఏది. చాలా అద్భుతం అనిపించింది ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా. అట్లాగే ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే 2 sections జరిగేవి. మార్నింగ్ మురళీ కార్యక్రమం జరిగే 3:30 to 5, మొదటి రోజు అయితే మాకు కొంచెం టైర్సమ్గా అనిపించేది. నాకైతే కొంచెం లాంగ్ జర్నీ చేయడం వల్ల టైర్డీస్గా అనిపించింది. 3:30 లేవడం, నాకంటే ముందే సురేష్ అన్న లేచి యోగం చేసుకుంటున్నారు కార్యక్రమానికి. నాకైతే పట్టు ఎక్కువ. రెండో రోజు నేను ఆటో సజెషన్ ఇచ్చుకుని అన్నయ్య కంటే ముందే 5 నిమిషాల ముందు లేచి ఆటోమేటిక్గా లేచిపోయి సైన్ చేసుకున్నాం. 3 రోజులు చాలా అలా జరిగింది. మొదటి రోజు సైర్సం అనిపించింది, కానీ తర్వాత సంయుక్తంగా యోగం చేసుకుని కరెక్ట్గా హాల్కి వెళ్ళి చక్కగా అనుభూతి పొందాము. ఆ తర్వాత 4:50 వరకు యోగం జరిగేది. ఒక 20 నిమిషాలు హిందీలో మురళి వినిపించేవారు. నాకు ప్రాబ్లం హిందీ, నేను స్కూల్లో హిందీ బోధిస్తాను, ఎంఏ హిందీ కాబట్టి అది కూడా వినేసేవాడిని. 20 నిమిషం మామూలుగా మన మురళి చదివి చెప్తారు తెలుగు ఇంగ్లీషు. 50 నిమిషాలు పడితే అక్కడ 20 నిమిషాలు పడేది హిందీ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. అది కూడా రాసుకుని కంటెంట్ రాసుకునేవాడిని. అట్లాగే మధ్యలో మురళి అయిపోయిన తర్వాత మళ్ళీ 6 వరకు గ్యాప్ ఉండేది. అలాగే భోజనం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 8 to 10 గ్యాప్ ఉండేది. మేము త్వరగా రిఫ్రెష్ అయ్యి, నాకైతే మళ్ళీ 3 నెలలకు వస్తాం 6 నెలలకు వస్తాం అని చెప్పి అక్కడ ప్రతిదీ కూడా అనుభూతి చెందాలి. మార్నింగ్ అంతా కూడా ఒక వాకింగ్ చేసేసేవాడిని. చుట్టూ కూడా అన్ని దాది దీది రూమ్లు, అక్కయ్య రూమ్లు అన్నీ కూడా వాకింగ్ చేస్తూ వైబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. అక్కయ్య కూడా మా లేజర్స్ చూసి ఏఎస్పీ గారు ఉండవల్ సాయంత్రం పూట మధ్య మధ్యలో బ్రేక్స్ అప్పుడు దీదీల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదనాలు మాకు ఇప్పించారు. వాళ్ళతో మంచి మంచి వరదానాలు, గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అట్లాగే ఆ వరదానాలు కానీ గిఫ్ట్లు కానీ మా వ్యక్తిత్వానికి ఏదైతే మ్యాచ్ అయ్యో వాటి చక్కగా వచ్చినట్టుగా అనిపించింది నాకు చూస్తే కనుక. ఆ వైబ్రేషన్స్ నివాస వరద. అలాగే ప్రభాస్ సదన్ పక్కనే మేము ఉండడం వల్ల మాకేంటంటే అడిషనల్ బెనిఫిట్, మాకు రోజు మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ ఇచ్చేవారు. 6 o'clockకి వెజిటబుల్ జ్యూస్ ఇచ్చేవారు. అది మాకు వెరీ ఎడ్జిస్టెన్స్ సైడ్ ఉండేది. ఆ బాయ్ మాకు కనపడి, రవి బాయ్గా కనపడి మాకు 20 నిమిషాలు దానికి బ్రీఫింగ్ ఇచ్చి, మీరు అన్నీ క్యూర్ చేస్తాను, ఎక్కువ లాంగ్ అక్కడ ఉంటాయని చెప్పి ఈ ఎగైనెస్ట్ ఇంగ్లీష్ వైద్యం అలోపతి ఏదైనా క్యూర్ చేస్తాయని చెప్పి అక్కడ తాగానే ఇన్వైట్ చేశారు. అది మేమున్న 4 రోజులు కూడా మొదటి సభ ఒకసారి, రెండోసారి మాటలతో ఒకసారి తీసుకెళ్ళి, అలాగే ఏఎస్పీ గారు కూడా నేను దగ్గరుండి చెప్పి మోటివేట్ చేసి అవి జ్యూస్ తాగేవాళ్ళం చక్కగా. అలాగే ఇందులో టమాటా జ్యూసు, బీట్రూట్ జ్యూస్ అవి ఇచ్చేవారు. అట్లాగే ఇందాక చెప్పాను అన్ని అరేంజ్మెంట్స్ ఆర్డర్లో ఉండేవి. మార్నింగ్ మురళి అయిపోయిన తర్వాత ఈరోజు కార్యక్రమాలు ఏంటి, ఎవరు తీసుకుంటున్నారు, 10 to 10:30 యోగం, 10:30 to 11:30 ఏ అన్నయ్య క్లాస్ తీసుకుంటున్నారు, ఏ బాయిజీ చేస్తున్నారు, టాపిక్ కంటెంట్ కూడా మాకు చెప్పేవారు. మేము స్కూల్ టీచర్లు కాబట్టి పక్కనే నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి దాన్ని ఫోటో తీసి కావాల్సిన అన్నయ్యలు కూడా చెప్పేవాడిని. దాన్ని బట్టి ప్రోగ్రాం ముందే మంచి టాపిక్ అది తెలిసిపోయేది మాకు, ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పి. అట్లాగే ఒకరోజు ఒక క్లాస్కి అక్కయ్య అనుమతితో పక్కన ఇందాక చెప్పే కదా మాకు కొత్త మొదటిసారి వచ్చిన ఏఎస్పీ అనే దంపతులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఆనంద్ విహార్కి వెళ్ళి నాకైతే సరదా అన్నమాట ఎక్కడికైనా వెళ్తే ఫోటోషూట్ తీసుకోవడం. అలా అన్నయ్యలందరూ మన ముగ్గురు అన్నయ్యలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రకరకాల ఫోటోలు తీసుకున్నాం. ఆనంద విహార్లో కూడా ఆ విభిన్న కళాకృతులతో అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట. అట్లాగే ఒకరోజు లావణ్య అక్కయ్య మాకు మా అదృష్టం కొద్దీ హిందీలో డైరెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఇప్పుడు కూడా అక్కయ్య తెలుగులో చెప్తారు, లేదా హిందీ చదివి తెలుగులో చెప్తారు. ప్యూర్ హిందీ చెప్పేసరికి నాకైతే నేషనల్ ప్రైడ్ అనిపించింది అనమాట. మన సెంటర్ అక్కయ్య చెప్పాడు, చక్కటి అనుభూతి వచ్చింది. అట్లాగే మేము ఫలానా ఏలూరు సెంటర్ అంటే ఆటోమేటిక్గా మాకు కూడా ఏదో వాళ్ళు స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం ఏలూరు సెంటర్ నుంచి. అంటే వాళ్ళు అక్కయ్య వీడియోలు కానీ అవన్నీ ఫాలో అవుతుంటారు. బహుశా ఈరోజు కూడా కొత్తగా ఒక వీడియో చూసి అద్భుతంగా ఉంది, నిన్న పెట్టారు అక్కయ్య, క్షమాగుణం గురించి ఎక్సలెంట్గా ఉంది ఆ వీడియో. అటువంటివన్నీ బహుశా వాళ్ళు చూసుంటారు. అలాగే పాండభవన్కి తీసుకెళ్లారు, జ్ఞాన సరోవరంకి. జ్ఞాన సరోవర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము మిస్ అయ్యాం, అక్కడ ఫారినర్స్కి వాళ్ళు ఇది ఇచ్చారని చెప్పి. ఈసారి జ్ఞాన సరోవర్లో అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, అక్కడ క్లాసులు అయితే చూడలేదు కానీ దాని యొక్క భవంతి చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే అలాగే ఫుడ్ కూడా మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా లావణ్యకయ్య స్వయంగా లావణ్యకయ్య ఏంటి మమతాకయ్య ఏంటి వచ్చే వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళు తయారు చేసి ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి బాక్సులు కట్టి అందరికీ ఇచ్చారు. వెళ్ళి హ్యాష్ అప్ టు అక్కయ్యలు వాళ్ళు చేసిన దానికి సేవకి కృతజ్ఞతలు. మనం అంతా ఉండేవాళ్ళం కాదు. అక్కయ్యతో వెళ్ళడం వల్ల ఏంటంటే వెళ్ళేటప్పుడు కూడా మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళలేదు. అక్కయ్య అన్నీ అరేంజ్ చేశారు. సాయంత్రం రాత్రి 8:30కి వెళ్ళేసరికి 8:30కి వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్ కూడా సాయంత్రం కూడా అలాగే అరేంజ్ చేశారు. అట్లాగే ఈ జ్ఞానం విషయానికి వచ్చేసరికి దాదాపుగా నేను అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకున్నాను. 40-45 పేజీలు నేను రాసుకున్న ఒక్క వర్డ్ కూడా మిస్ కాకుండా. అందులో కొన్ని అక్కయ్య 2 నిమిషాలు తీసుకున్నా. ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటి రోజు రాజుబాయి క్లాస్లో కంటెంట్ ఏంటంటే బ్రాహ్మణ జీవితంలో ఉన్నతిని సాధించడం ఎట్లాగా. అందులో మెయిన్గా అమృతవేళ యొక్క మహత్యం, అమృతవేళలో పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంత పవర్ఫుల్గా ఉంటాయి, ఎందుకు మిస్ కాకూడదు అని చెప్పి చాలా మిస్ కాకూడదని. అలాగే పడుకునే ముందు మనకి పొద్దునే లేవడానికి సంకల్పాలు ఇచ్చుకుంటే ఉదయమే అలసట లేకుండా లేస్తామని చెప్పి అమృతవేళ అంతా ఖచ్చితంగా నిఖచ్చిగా లేచినప్పుడు పరచింతన వ్యర్థ చింతన చేయకుండా వ్యర్థ సంకల్పం చేయకుండా బాబా స్మృతిలో ఉండాలని చెప్పి అమృతవేళ మనం కష్టపడితే మన భాగ్యాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 11-12 రెండవ క్లాస్లో మోహన్ బాయ్ క్లాస్ తీసుకున్నారు. కంటెంట్ ఏంటంటే బాబా సమానమైన స్థితిని ఎలా పొందాలి అని. అందులో ముఖ్యం ఏంటంటే సత్యం శివం సుందరం అంటే స్వయాన్ని చూసుకుంటూ ఇతరులు కూడా ఆత్మిక స్థితిలో చూడాలని చెప్పి ఫస్ట్ పాయింట్గా చెప్పారు. నేను చాలా రాశాను కానీ బ్రీఫింగ్ చేసేస్తున్నాను. ఆత్మిక స్వరూపం ఎంజాయ్ చేయడం. అలాగే బుద్ధికి లెటర్ రాయాలి. నువ్వు చెప్పినట్లు నేను వింటాను కానీ నువ్వు చెప్పినట్లు నేను వినను, నేను చెప్పినట్లు నువ్వు వినాలి అని చెప్పి బుద్ధిని మనం కంట్రోల్ చేసి బుద్ధిని దేని వెంటనే పరిగెట్టకుండా నియంత్రించగలగాలి అని చెప్పి చెప్పారు. చక్కటి పాయింట్. ప్రతి పరిస్థితుల్లోనూ సమతుల్యంగా ఉండడం, సహన శక్తి కలిగి ఉండాలని చెప్పి ఆత్మిక స్థితిలో అష్టశక్తుల్ని కూడా మన ఆత్మ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి చెప్పారు ఆ క్లాస్లో. అలాగే శ్రీమాన్ అని చేరుస్తుంటాం పేర్లకు ముందు. ఆ శ్రీ అంటే శ్రేష్టమైన, ఆ శ్రేష్టమైన వ్యక్తి వాళ్ళకే ఆ శ్రీ అనేది అర్హత అని చెప్పి పవిత్రంగా ఉన్న పేరు ముందు శ్రీ చేరుస్తారని చెప్పి ఆ క్లాస్లో చెప్పారు. అది కూడా మొదటిసారిగా ఉన్నాం మనం సంతోషంగా ఉంటే మనం వెలుగుతూ ఉంటుంది వైబ్రేషన్స్తో అని చెప్పి చెప్పారు. బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలని చెప్పి. అట్లాగే సాయంత్రం సెంటర్లో అదే అక్కయ్య లావణ్య అక్కయ్య కామెంటరీ చేయించారు. మేము చాలా అద్భుతంగా ఎక్సలెంట్ కామెంటరీతో చక్కటి అనుభూతి పొందాము. అలాగే రామలోచన్ భాయ్ సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి క్లాస్ చెప్పారు. లౌకిక అమృతవేళ మనం కష్టపడితే మన భాగ్యాన్ని నిర్మించుకుంటామని చెప్పి బాబా సమానమైన స్థుతి గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్ అని ఇట్లా చెప్పారు. ఈ మర జీవితము, జ్ఞానయోగాల మనన చింతన, జ్వాలాముఖి యోగం, అమృతవేళ యోగం, బాబాతో దృఢమైన ప్రతినిధి చేయడం, ఇవి ఇటువంటి కంటెంట్స్ అందులో వచ్చాయి. జ్వాలాముఖి యోగంలో చాలా తీవ్రమైన స్థితి. 23 జన్మల్లో బొగ్గులా నల్లగా అయిపోయాం. దాన్ని వదిలించుకోవాలంటే మనం పరమాత్మనే స్మృతిలో పెట్టి చేయించుకోవాలని చెప్పి. అందులోనే చంద్రముఖి యోగం చెప్పారు. అంటే శివబాబా బ్రహ్మబాబా ఇద్దరిని స్మృతిలో పెట్టుకుని యోగం చేయొచ్చు చంద్రముఖి యోగం. సూర్యముఖి యోగం అంటే కేవలం శివపరమాత్మే. అలాగే జ్వాలాముఖి యోగం అంటే నేనే బాబా, నేనే శివబాబా అని చెప్పి బ్రీఫింగ్గా ఒక వర్డ్లో చెప్పారు. అలాగే ఆత్మ ఒక రకాలు మన క్లాసులో చెప్పేవి దేహాభిమాని, విదేహి, అశరీరి, ఇవి ఫాలో అవ్వమని చెప్పి చెప్పారు. అలాగే రెండో రోజు పవిత్రత అనే దాని మీద మురళి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి పవిత్రత మీద చెప్పడం జరిగింది. అలాగే ఈ మురళి తర్వాత మన కేంద్ర జనవరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు వచ్చి వర్తమానంలో కొన్ని కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేస్తున్నటువంటి బ్రహ్మ కుమారీస్ శిక్షణ కేంద్రాన్ని చాలా అభినందించడం జరిగింది. వారు చాలా అమృతవాక్యలు చెప్పారు. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు మన సెంటర్ గురించి. కానీ మనం ఈ 70 years మనం అడాప్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. సుభాష్ బాయి అలాగే సాయంత్రం సతీష్ బాయి క్లాసులు తీసుకున్నారు. ఆయన సుభాష్ బాయి ప్రత్యేకత ఏంటంటే ఆయన క్యాన్సర్ని జయించి 2008లో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన చాలా ఇన్స్పిరేషన్తో చెప్పారు, అంటే మనం స్మృతిలో ఉంటే రోగాలను కూడా రుగ్మతలను కూడా జయించని చెప్పారు. అది కూడా చాలా బాగుంది. అలాగే తర్వాత ఇంకో క్లాస్ నాకు బాగా అనిపించింది, స్వచ్ఛ బుద్ధి సాఫ్దిల్. ఇది బాగా నేను ఇన్స్పైర్ అయ్యాను, స్వచ్ఛమైన బుద్ధి నిర్మల మనస్సు సాధించడం ఎలాగనేది. అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆ బుద్ధిని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఒక బలం దాన్ని కాపాడుకోవాలి, శక్తివంతంగా ఉండాలని చెప్పారు. ఈ విషయాలు. అలాగే సూరజ్ బాయి మన ఏలూరు సెంటర్కి వచ్చారు. సూరజ్ బాయి వారి క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లక్షణవర్ లక్షకో సమానత అనే దాని మీద ఆయన ఇచ్చారు. తర్వాత ఆయన వెళ్ళి మన సెంటర్కి వచ్చారని పరిచయం చేసుకుని అంతా మరి ఆయన చాలా బిగ్గెస్ట్ పర్సనాలిటీ కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చూసి చిరునవ్వు చెంది ఫోటో స్నాప్స్ తీసుకుని పరిచయం చేసుకుని మన సెంటర్కి వచ్చారని ఆయన ఐడెంటిఫై చేసుకుని ఫోటోలు కూడా దిగాము. ఈ విధంగా చాలా అద్భుతంగా ఈ 3 రోజుల కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చాలా స్పీడప్గా అయిపోయింది. ప్రోగ్రామింగ్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభూతి పొందాను. మొదటిసారి 70 మార్కులు వేసుకుంటే ఈసారి 95 మార్కులు వేసుకున్నాను నేను. థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు. శాంతి 30 మాసాలకి తిరిగి మన ఇంటికి మదుబనం చేరుకునే అవకాశం లభించింది. 30 నెలల్లో చాలా ఎదురు చూసాము ఈ అవకాశం కోసం. ఇది 12వ తారీఖు 12వ సారి 13వ సారి నాకు గుర్తులేదు, నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మొత్తానికి నేను వెళ్ళే ముందు కొంచెం నాకేదో ఆరోగ్యరీత్యా పరీక్షలు చేస్తే కొంచెం యాంజియోగ్రామ్ చేయించుకోమని సజెస్ట్ ఇచ్చారు. నాకు కాదు, నేను ఇట్లా వెళ్ళాలి అంటే సరేలే వెళ్ళండి అని డాక్టర్ గారి దగ్గర ఒప్పించుకుని నేను వెళ్తుంటే ఇంటికాడ అట్లా అబ్జెక్షన్ పెట్టారు వెళ్తాకి వెళ్ళలేదని. అయినా కానీ నేను బాబా మీద ప్రీతితో అక్కయ్య బట్టి అన్నయ్య అని మొదటి నుంచి చెప్తున్నారు, బట్టి అని. చాలా కాలం నుంచి ఎదురు చూస్తాం వల్ల నేను వాళ్ళ మాటలను తోసేసి నేను బయలుదేరాను. అక్కయ్య వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఎంతో జాగ్రత్తగా ప్రికాషన్స్ ఇచ్చారు. మరి దాడిలో కూడా నన్ను ఇదివరకు వెళ్ళినప్పుడు నేను అందరికీ ఎంతో కొంత సేవ చేయాలనే మనస్తత్వం నాకు ఉండేది. ఏదో ఒకటి అంటే సేవ అంటే రెండేదేం కాదు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం బరువులు అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటాము ట్రైన్ దగ్గర వాటి దగ్గర అటువంటి చేసేవాడిని. ఈ తరపు నాకు అట్లా అటువంటి అవకాశం లేదు, నేనే డిపెండెంట్ అయిపోయాను. హెచ్ఎం అన్నయ్య గారు కానీ తత్మా అన్నయ్య గారు కానీ అక్కయ్యలు కూడా మీరేం ముట్టుకోవద్దని చెప్తున్నారు. నేను అక్కయ్యలకి మరి ఎందుకు ఆ సంకల్పం వచ్చిందో కానీ మీరేం ముట్టుకోమాకని అన్నయ్య అని చెప్తున్నారు. మరి బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళాక దగ్గర రిషి భవన్లో మాకు 5గురికి ఒకే రూమ్ దొరికింది. మాకు 5గురికిను రిషి భవనం. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు వారి రూమ్ పక్కనే ఉంది మాది రిషి భవన్ కూడా. రిషి భవనం అటు బాబా రూమ్కి వెళ్తాక కానీ అక్కడ బాబా దగ్గరికి వెళ్తా బాబా రూమ్కి వెళ్తాక కానీ డైనింగ్ హాల్కి కానీ అంతా చాలా బాగుంది. ఆ ఋషి భవనంలో 5గురికి మరి ఆశ్చర్యం, ఇదివరకు ఏ రూమ్లో ఉన్నా కానీ ఎవరొక వాళ్ళు బయట వాళ్ళు ఉండేవారు, బయట అన్నయ్యలు లేకపోతే ఇతర రాష్ట్ర వాళ్ళు ఉండేవారు. ఈ తడవ సొంతంగా మన సెంటర్ వాళ్ళే ఉన్నాము మేము. అంతా కలుపుకొలతనంగా చేసుకుని మొదటి రోజున 7వ తారీఖునే మేము పైకి వెళ్ళి పాండవభవను, శాంతి సరోవరు, మరి పార్కు ఇంకా మార్పులు చేశారు. పార్కులోను ఆ పార్క్ పేరు నాకు మెమరీ రావట్లేదు, పీస్ పార్క్, ఎందుకంటే మెమరీ కొద్ది తగ్గింది నాకు. పీస్ పార్క్ అదొకటి. తర్వాత పాండవభవనంలో అనుభవాలు ఎప్పుడూ మామూలుగానే ఉంటాయి. పాండవభవనంలో నేను పాండవభవనంలో ప్రతిదానికి కొద్దిగా వెనకాల పడుతున్నాను, నడిచేటప్పుడు కొద్దిగా స్లో అవుతున్నాను, నేను ప్రతిదానికి వెనకాల ఉన్నాను. నేను పాండవభవనంలో కూడా పైకి భోజనాల దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను, ఎందుకంటే నాకు అవన్నీ తెలిసి ఉంటాం వాళ్ళని ఎందుకో కానీ నాకు మరి నాకు అవగాహన అవ్వట్లేదు. ఎందుకంటే నాకు అంతా తెలిసి ఉంటాం మన అక్కడ 15 రోజులు సేవ చేసిన దాని మీద అవన్నీ తెలిసి స్లో అయ్యానా అది నిజంగా నాకు బాడీ పర్మిట్ చేయలేదని అర్థం కాలేదు నాకు. వారితో పాటు వెళ్ళి భోజనం చేయాలని సంకల్పం చేశాగా నేను వెళ్ళలేకపోయా పైకి. మామూలుగా రూమ్లోనే కింద డైనింగ్ కూడా ఉంటుంది, అక్కడ చేశాక అన్నయ్య పాపం నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాడు వ్యాన్ అతనేమో తొందర పెడుతున్నాడు, 5 గంటలకు వెళ్ళిపోవాలి 5 గంటలకు వెళ్ళిపోవాలని. అయినా కానీ అక్కడ అన్ని అనుభూతులు, 4 ధామాల అనుభూతులు మంచిగా చేసుకున్నాము. మరి పాండవభవనంలో సందర్శించే అవకాశం దొరుకుతూ అంటే మామూలు విషయం కాదు, అది అది పూర్వజన్మ సుకృతమే. మరి అక్కడి నుంచి దిల్వాడ మందిర్కి వెళ్ళాము. దిల్వాడ మందిర్కి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడూ కొత్తతనమే అది, ఎప్పుడు. ఎందుకంటే స్వర్గం కనబడుతుంది అక్కడ, తనివి తీరగా చూసాము. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి పీస్ పార్క్కి వెళ్ళి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చాక మరి ఆ రోజు తెల్లవారి కూడా 8వ తారీఖు సాయంత్రం స్టార్ట్ అవుద్ది బట్టి. ఉదయం కూడా అన్నయ్యలు బయటకు వెళ్ళారు, నాకు పర్మిట్ చేయక నేను ఇక బయటికి వెళ్ళలేకపోయాను. నేను 8వ తారీఖున బట్టిలో మరి అదేంటంటే అదొక ఇన్ని రోజులకి బట్టి అక్కడ బట్టి ఇదివరకు ఎప్పుడు బట్టీలకి మెల్లన్కి వెళ్తాం వల్ల బట్టి యొక్క సారం తెలవదు. బట్టిలో సారమంతా మనకు నింపుతారు వాళ్ళు. ఆ సారాన్ని మరి మెమరీ చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. మరి ఆత్మప్రకాష్ భాయ్ గారు కానీ అన్నిటికీ నాకు నచ్చింది, సుభాష్ భాయ్ చెప్పిన క్లాసు నాకు మైండ్లోకి ఎక్కేసింది. బాబా పైనుంచి మనకి కిరణాలు ఇస్తారు, అవి మన శిరస్సులో ప్రవేశిస్తాయి, మొత్తం శిరస్సు అంతా వైబ్రేషన్స్ చెందుతుంది. కనులకు, చెవులకు, ముక్కుకి, మొత్తం శరీరానికి, గొంతుకి ద్వారా, కడుపు ద్వారా, పాదాల వరకు వెళ్తుంది ఆ శక్తి. అది అనుభూతి చేయండి. ఆ అనుభూతి చేసినప్పుడు అనుభూతిలో శరీరంలో ఉన్న వ్యర్థమంతా తొలగిపోతుంది. శరీరంలో వ్యర్థం తొలగిపోయినప్పుడు తేలిగ్గా అవుతాము. తర్వాత పరిస్థితా స్వరూపంలో బాబా దగ్గరికి వెళ్ళి బాబాతో పాటు బ్రహ్మబాబా, మా అమ్మ జగదాంబ సరస్వతి, ప్రకాశ్మణి దాది, జానకి దాది, గుల్జాది దాది, యేసు దాది, తదితర మాతల దాదీలందరూ కూడా కనబడుతున్నారు, వైబ్రేషన్స్ ఇస్తున్నారు అక్కడ. అట్లా సంకల్పం చేయాలని చెప్పారు సురేష్ భాయి. ఎంత ఇదిగా ఉందంటే ఆ క్లాసు నిజంగా నిండినట్టే ఉన్నది. నేను అప్పటి నుంచి 3 రోజులు బట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు అనుభవం కనబడుతుంది నాకు అది. కాబట్టి అందరూ కూడా అది చేస్తే బాగుంటుందని నా తలంపు. బాబా మన శిరస్సు పైన ఉన్నాడు, రంగురంగుల కిరణాలు మన మీద ప్రసరిస్తున్నాయి. ఈ అనుభూతి చాలా బాగా నచ్చింది. తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయి. మరి నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, సేవ నాకు ఇచ్చారంట. సేవ అనేది మరి సేవ అనేది నాకు ఇక్కడ తెలియదు. సేవ చాలా ఇష్టం నాకు. అయితే ఒక పూట వెళ్ళినందుకు నాకు బాడీ పర్మిట్ చేయలేదు. నాకు సేవ అంటే ఇష్టమే. నాకు పర్మిట్ చేయకపోతే అక్క ఒకటి అన్నారు, అన్నయ్య మీరు అసలు వెళ్ళొద్దు, మీ బ్యాడ్జీ తీసేయండి, జేబులో పెట్టుకుని అని చెప్పారు. బ్యాడ్జీ జేబులో కూడా కదండి, అక్కడే ఒక రూమ్లోనే పెట్టేశాను నేను. బ్యాడ్జీ సేవకి వెళ్ళలేదు. అయితే మనసు పీకిద్ది, అదేంటి నాకు సేవ ఇస్తే ఇదేంటి నేను ఇట్లా నేను సేవను వదిలిపెట్టేసాయని మనసులో పక్కన పీగుతుంది. అయితే అక్క చెప్పారు కాబట్టి నాకు మనసును స్థిరం చేసుకుని ఆ సేవని కాకుండా మామూలుగా బట్టీకి హాజరయ్యాను. హాజరయ్యి అనుభూతులు పొందాను. చాలా మంచిగా తిరిగి అందరూ సుభిక్షంగా క్షేమంగా వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది. మరి అనుభూతులు కొత్తగా ఉన్నాయి. మరి అక్కయ్య మరి మామూలు కాదు, ఎంత స్పీడ్ అంటే మామూలు స్పీడ్ కాదు. బయటికి అట్లా నేను చూస్తాను ఉన్నా. నేను బట్టిలో కూర్చున్నప్పుడు మొత్తం అంతా మెయింటైన్ చేస్తున్నారు. అటు తిరిగి అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఫోన్ టచ్ చేసి, అంటే మనకు హిందువులో చెప్పినప్పుడు ట్రాన్స్లేషన్ అందరికీ గబుక్కున ఫోన్లు కుదరవు. అక్కయ్య అన్ని సెట్ చేసి చేస్తాం. మరి అక్కయ్యకి అక్కడ యేసుదాది సెంటర్లో ఇది చేస్తాం. ఎంతో ఇది అనిపించింది. యేసుదాది దగ్గరికి ఆ సెంటర్కి అక్కయ్య వాళ్ళు తీసుకెళ్ళారు. నిజంగాను అది స్వర్గమే. మన గుర్తులే అవన్నీ రింగ్ ఇచ్చారు అక్కడ. యేసుదాది దగ్గర రింగ్ ఇచ్చారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు నాకు చేతికి ఉంగరం ఉంటుంది. నాకు ఇంటికాడ పద్దాక మతిమరుపు ఎక్కువైపోయింది అని అంటే నేనే అది తీసుకెళ్ళమని అమ్మను ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయాను. నేను అక్కడ బాబా నాకు ఇచ్చారని నాకు ఎంత ఆనందం వేసింది. అక్కడితో కూడా చెప్పాను మాట నిజంగాను నాకు, ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది నా చేతిలో ఇది. మరి ఇదొకటి నాకు మంచి అనుభవం జరిగింది. మంచిగా ఇంటికి చేరుకున్నాము, అందరం పరివారం అంతా మంచిగా ఇంటికి చేరుకున్నాము. మంచి అనుభవాలు అయినాయి. ఓం శాంతి ముఖ్యంగా రావణకేకి పరివారానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. మేము భట్టికి 6వ తారీఖున బయలుదేరి 5వ తారీఖున బయలుదేరి 7వ తారీఖు చేరుకున్నాము. చేరుకోగానే అక్కయ్య మాకు రూమ్స్ అవి కేటాయించారు. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాం. తర్వాత మా ప్లానింగ్ ఏంటంటే ఒక ప్లాన్ వేసుకుంటాను నేను. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ప్లానింగ్ వేసుకునే నడుస్తుంటాను. ఆ రోజు మన ప్లానింగ్ ఏంటంటే ముందు బాబా రూమ్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు కూడా వెళ్ళినా తపస్సేదానికి వెళ్తాం ముందు. ఆ రోజు మటుకు డైమండ్ హాల్ పక్కన బాబా రూమ్కి వెళ్ళాం. వైబ్రేషన్స్ తీసుకున్నాం. తర్వాత 3 స్తూపాలు చూసేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు క్లాసులు లేవు, అందుకని 3 స్తూపాలు చూసేసుకున్నాం. బాబా రూమ్కి వెళ్ళాం. 1 అవర్ అలా గడిపేసాం. అంటే ముందు సూక్ష్మంగా శక్తి నింపుకోవాలి కదా, స్థూలం తర్వాత సూక్ష్మంగా మొత్తం నింపేసుకున్నాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నీ జరిగిపోయాయి. ఈ మా మమతకి అన్నారు పాండవనం తీసుకెడతానని, మాకు డొమ్మ కట్టేశారు. అక్కయ్య మాకు బట్టి ఉంది ఎలాగా నేను రాలేను అన్నారు. అయినా బాబా ఆగడు కదా, అన్నయ్యలో అక్కయ్యలో కలిపి వెళ్ళిపోయాం. వెహికల్ తీసుకుని వెళ్ళిపోయాం. చక్కగానే పాండవనం చూసాము, దానసరోవరం చూసాము, హ్యాపీగా తిరిగేసాం. అక్కయ్యతో కంగారు పెట్టేదేమో కానీ మా ఇంకా మా ఇష్టమే కదా. చాలా సేపు తిరిగాము. కుటీరంలో ఎంతసేపు కాంటంతసేపు కూర్చున్నాము. వైబ్రేషన్స్ తీసుకున్నాము, చాలా శక్తులు తీసుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కిటకిటకిటలాడేది మిలనానికి వెడితే ఓ పక్కన హిందీ గోళ. ఇప్పుడు ఏం లేదు, ఇటు చూస్తే తెలుగు అటు చూస్తే తెలుగు. అక్క మీదే ఊరు మాదే ఊరు, మీదేలూరు మాదేలూరు అన్నట్లుగా. ఏంటంటే మన భాష మన లాంగ్వేజ్ అంటే మనకు హ్యాపీ కదా, చాలా హ్యాపీగా ఉండేది. ఆ తర్వాత ఏమో ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అక్కయ్యలు వీళ్ళందరూ కూడా కలిశారు. అదొక ఆనందం. విడిపోయాం కదా కుమారక్కయ్య వీళ్ళందరూ మనం విడిపోయాం కదా ఓల్డ్ స్టూడెంట్స్, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ కిందకు అక్కడ భోజనం కూడా ఏంటంటే ఆశ్చర్యంగా మేము 3 అక్కయ్యలు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక అన్నయ్య వచ్చి టీచర్స్ డైనింగ్ హాల్కి తీసుకెళ్ళారు. ఒక అన్నయ్య ఎవరో ఆయన ఎవరో మాకు తెలియదు. అక్కయ్యలు రండి రండి అంటే వెళ్ళిపోయాం. చక్కటి డైనింగ్ హాలు, చిన్నది, 15 మంది అంతమంది పడతారు. అక్కడ తీసుకెళ్ళి మాకు భోజనం పెట్టేశారు. మామూలు భోజనం కదా, టీచర్స్ అక్కయ్యలకు పెట్టే భోజనం పెట్టారు. పూరి, స్వీట్ పూరి, మామూలు పూరి. ఇంక మేము తినలేకపోయాం కానీ వాళ్ళు బాగా పెట్టారు. తర్వాత ఫోటోలు తీస్తానని ఆయనే ఫోటోలు తీసేసి అని. ఇంకా నాతో వచ్చిన ఆరాటపాటి బేబీకి అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందో భోజనం చూసి. బాబాయ్ మనకి ఎంత భోజనం పెట్టారు, ఇంత మంచి భోజనం పెట్టారు. ఇంకా ఆవిడ ఆనందం చెప్పలేము. అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత మళ్ళీ బాబా రూమ్కి వెళ్ళడం, యోగాలు చేసుకోవడం. అసలు అంతా చాలా బాగుంది. మిలనప్పుడు ఏదైతే జనం సరిగ్గా యోగం కుదిరేది కాదు, ఇప్పుడు మన ఇష్టం కదా. ఏ బాబా రూమ్లో కూర్చున్నా చక్కగా యోగం బాగా చేసుకునేవాళ్ళం. 2 బాబా రూములకి వెళ్ళేదాన్ని నేనైతే ఖచ్చితంగా. 1 అవర్ ఖచ్చితంగా బాబా రూమ్లో యోగం చేసుకునేదాన్ని. అలాగని నాది బ్రేక్ మురళి యోగం అయిపోయిన తర్వాత డైమండ్ హాల్లో అసలు ఫస్ట్ బాబా రూమ్లో నేను 1/2 అవర్ యోగం చేసేదాన్ని డైమండ్ హాల్ పక్కన. తర్వాత టైం చూసుకునేదాన్ని, అసలు లేవడమే 3 o'clock లేచిపోయేదాన్ని. తర్వాత 1/2 అవర్ బాబా రూమ్లో యోగం టైం పెట్టుకునేదాన్ని. 3:45 డైమండ్ హాల్కి వెళ్ళేదాన్ని. అక్కడ 4:45 దాకా యోగం చెప్పేవారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి డైనింగ్ హాల్కి వెళ్ళి మిల్క్ తీసుకునేదాన్ని. మిల్క్ తీసుకుని మళ్ళీ వెజిటబుల్ కటింగ్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ 1 అవర్ పెట్టుకునేదాన్ని టైము. 1 అవర్ కటింగ్ అంతే. 1 అవర్ అవగానే లేచిపోయేదాన్ని, వచ్చేసి రూమ్కి వచ్చేసేదాన్ని. వచ్చేసాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోవడం, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మురళికి రావడం. మురళి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ మామూలే కదా. ఆ తర్వాత యోగం మటు ఈ త్రీ స్తూపాలు మటుకు బాగా అసలు గుల్జాదాదిది అయితే అసలు వైబ్రేషన్స్ అసలు చెప్పక్కర్లేదు. ఏంటి ఇంత వైబ్రేషన్ పక్క నుంచి ఎడుతుంటేనే వైబ్రేషన్స్ నాకు అనిపించింది. ఇది బాబా యొక్క రథం కదా, అందుకని ఇంత వైబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి కూడా మనం సూక్ష్మంగా వెళ్తే చాలా శక్తులు మనకి అనుభవం అవుతాయి. ఆ అనుభవం అంటే మనం ఎవరికి వాళ్ళ అనుభవం పొందవలసిందే తప్ప చెప్పేది కాదు. ఎందుకంటే ఓ లడ్డు చాలా బాగుందంటే ఎలా ఉంటుంది, తిని చూస్తే ఎలా ఉంటుంది, అది అంత తేడా ఉంది. నాకైతే గుల్జాదాది యొక్క స్తూపం చాలా చాలా వైబ్రేషన్స్ వచ్చాయి, చాలా బాగుంది. అలాగే మా మమతకి మళ్ళీ మాన్ సరోవరం తీసుకెళ్ళారు. అక్కడ బాబా రూమ్లో అయితే నేను ఇలా అడుగు పెట్టగానే నాకు రెండు మాటలు వినిపించాయి. వచ్చావా బేటీ, నిర్విఘ్న బాబా, ఆయుష్మాన్ బాబా. నేను అక్కకి కూడా చెప్పాను బయటికి రాగానే. ఆ మూడు మాటలు నాకు తట్టుమని వినపడ్డాయి. వచ్చాను బాబా, మళ్ళీ మళ్ళీ నేను రావాలి. ఈ మధ్య నాకు వెళ్ళటం లేదు, 7 years నుంచి నేను మదుబన్ వెళ్ళటం లేదు. నాకు కొన్ని బాధ్యతలు పడ్డాయి, దాని మీద వెళ్ళలేకపోయాను. వచ్చాను బాబా, మళ్ళీ మళ్ళీ నేను రావాలి అని మటుకు చెప్పాను. అక్కడి నుంచి వచ్చేసాం. ఇంకా క్లాసులు అయితే అసలు ఎంత బాగున్నాయంటే ఎవరి క్లాసు నేను వివరంగా చెప్పలేను, సారా మటుకు చెప్తాను. మస్తకం అది మాత్రం పెట్టుకున్నాను. ఒక అన్నయ్య అయితే ఆత్మని పరమాత్మతో ఎలా మిలనం చేసుకోవాలనే విషయం చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఆత్మ 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 అలా కాదు, నువ్వు ఒక లక్ష్యం పెట్టుకుని ఆ ఆత్మ ఏ లక్ష్యంతో ఉందో అది యోగంతో నువ్వు ముందు అనుభూతి పొందు. అంతేకాని నేను ఆత్మ నువ్వు పరమాత్మ ఇవన్నీ ఏంటి, అప్పుడు మా బుద్ధిలో పెడదు. అది నువ్వు అయిపోవాలి. అలాగా నువ్వు నేను ఆనంద స్వరూపం అంటే నువ్వు ఆనంద స్వరూపం. మాటలు ఆనందం, కర్మలలో ఆనందం, దృష్టిలో ఆనందం, ఇవన్నీ కనపడితేనే నువ్వు ఆ స్వరూపంగా అవుతావు. అలాగా ఒక అన్నయ్య చెప్పారు. ఇంకొక అన్నయ్య చెప్పారు, ఈ ప్రపంచం ఎలా ఉందంటే బురదతోటి ఉంది, కొంగ హంస ఉన్నారు. హంసకి అదే ఒక చోట 100 మాణిక్యాలు ముత్యాలు పెడితే అక్కడ 4 పురుగులు పెట్టామనుకోండి, కొంగ వెళ్ళి ఆ 100 ముత్యాలు వదిలేసి 4 పురుగులు తీసుకుంటుంది. అదే హంస అయితే ఏం చేస్తుంది, 100 పురుగులు అక్కడ పెట్టామనుకోండి, 2 ముత్యాలు పెట్టామనుకోండి, హంస ఏం తీసుకుంటుంది, పురుగులు తీసుకుంటుందా అని గుంపు ఉంది. అయినా సరే అక్కడ కూడా 2 ముత్యాలు ఉంటాయి, ఆ 2 ముత్యాలు గ్రహిస్తుంది. అలా మనం కూడా బాబా దగ్గర మిలనం ఎలా, స్మృతి ఎలా ఉండాలంటే ఈ ప్రపంచం వాతావరణం కానీ, ఈ ప్రపంచం కానీ, సంబంధ సంపర్కాలు కానీ ఏవి ఎలా ఉన్నా సరే నువ్వు ఒక్క బాబానే జ్ఞాపకం చేయి. ఆయనే సత్యం, శివం, సుందరం. బాబా ఇప్పుడు సత్యానే చూస్తాడు. సత్యమైన పిల్లవాడి మీద బాబా బలిహారం అయిపోతాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మాలలు చివరి పూసి కూడా బాబా చాలా ప్రేమిస్తాడు. కాబట్టి ముందు మనలో సత్యం ఉండాలి, ఆ సత్యాన్ని బాబా గ్రహిస్తాడు. అలాగే ఇంకా బాబా ఏం చెప్పారంటే సూరజ్ భాయ్ క్లాసులు కూడా జరిగాయి, మోహన్ సింగ్ భాయ్ క్లాసులు జరిగాయి, ఉషాది క్లాసులు జరిగాయి. వాళ్ళందరూ కూడా మనకు తెలుసు అంత జ్ఞానం చెప్తారు. ఆ రత్నాలన్నీ కూడా మనం మస్తకంలో పెట్టుకొని రాసేసి పక్కన పెట్టుకుని అది కాదు మనం చేసేది. వాళ్ళు చెప్పేది ఏంటంటే రోజు మనం వింటాం బాబా మనం కలవడానికి వస్తున్నారు అని మనం రాత్రే డిసైడ్ చేసుకోవాలి. రేపు ఫంక్షన్ ఉంటే వేళ ఎంత కష్టపడి మనం రెడీ అయిపోతాము, అలాగా బాబా తెల్లవారే వచ్చేస్తే నేను ఎలా కలవాలి బాబా అని అంటే బాబా గుడ్ మార్నింగ్ చెప్తాడు మనకి. బాబా చెప్పకమునిపే మనం గుడ్ మార్నింగ్ చెప్పాలి బాబాకి. అందుకని బాబా వచ్చేస్తాడంటే దుప్పటి విసిరి వారేయాలి, అలా లేచి కూర్చోవాలి. మీరు ఇంత టైం అయిపోతాను బాబా రాకుండా నేను రెడీగా కూర్చుని ఉండాలి. బాబా కన్నా నేనే గుడ్ మార్నింగ్ ముందు చెప్పాలి. ఆ విధంగా మనం తయారవ్వాలి. అంతేగాని బాబా వచ్చి పిలుస్తాడులే, బాబా లేపుతాడులే, నిర్లక్ష్యం, సోమర్తనం ఇవన్నీ కూడా వదిలేయండి. అవి రెండు కూడా మీకు శత్రువులు. రాత్రి డిసైడ్ చేసుకోండి మీ ప్లాను. బాబాతో ఏం మాట్లాడాలి, బాబాని ఎలా కలవాలి, బాబా నుండి ఏ శక్తులు తీసుకోవాలి, బాబా నుండి ఏ ప్రాప్తులు పొందితే మనం హ్యాపీగా ఉంటాం. ఈ విధంగా ముందు రాత్రే ప్లాన్ వేసుకుని మనం అవన్నీ కూడా బాబాని కలిసినప్పుడు అవన్నీ కూడా మనం తీసుకోవాలి. అలాగే క్లాస్లోని సూర్యముఖి యోగము, చంద్రముఖి యోగము, జ్వాలాముఖి యోగం గురించి చెప్పారు. అది వివరించాలంటే చాలా టైం పట్టేస్తుంది. అలాగే సూరజ్ భాయ్ కూడా ఏం చెప్పారంటే మనం ఎప్పుడు కూడా యోగం చేసేటప్పుడు ఒక లక్ష్యంతో యోగం చేయండి. అంతేకాని బాబా అని కూర్చుని నిద్రపోతూ బాబా 4:45 అయిపోయింది ఇంక అయిపోయింది యోగం, అలా కాదు. అసలు ఒక లక్ష్యం, నేను ఈవేళ బాబా నుండి నేను ఏ ప్రాప్తి పొందాలి, నేను ఈ రోజంతా ఎలా ఉండాలి, ఏ స్వరూపంతో నేను నడవాలి, ఇలా ప్రతి దానికి కూడా మనం ప్లాన్ చేసుకుని అప్పుడు యోగంలో కూర్చుంటే అప్పుడు స్వరూపం తయారవుతుంది. అంతేగా స్వరూపం తయారవ్వాలంటే ఏది కాదు, ఏదైనా ఒక పని చేయాలంటే అది మనమే చేయాలి, ఒక స్వీట్ తయారంటే మనమే తయారు చేయాలి. అలాగే స్వరూపం తయారు చేసుకుంటే మనమే తయారు చేసుకోవాలి. అది ఎవరో తయారు చేయరు, బాబా కూడా తయారు చేయరు. మనం ఎలా తయారవ్వాలనేది ఒక ప్లానింగ్. ఆ విధంగా తయారవ్వాలంటే బాబాతోటి మిలనం చేసుకుంటూ ఆ స్వరూపం శక్తిని తీసుకుంటూ ఆ ప్రాప్తిని తీసుకుంటూ ఒక్కొక్క మనకు దృష్టి, మాట, కర్మలు, సంబంధ సంపర్కాలకి వాటిలోకి మన యొక్క అనుకున్న స్వరూపాన్ని మనం తీసుకొస్తే అప్పుడు మనం శ్రీమతం ద్వారా ఏ విధంగా తయారవ్వాలో ఆ విధంగా తయారవుతాం. అంత ఆనందంగా చాలా బాగున్నాయి క్లాసులు, చాలా హ్యాపీ. మాకు టైం కూడా చాలా మిగిలింది, షాపింగ్లు కూడా చేసాం. ఇప్పుడు అంత షాపింగ్ నేను చేయలేదు, ఈసారి అటు కూడా కొంచెం అలసిపోయినట్టు అయింది. అంటే ఒక రాజుభాయ్ అనుకుంటే చెప్పారు అటాచ్మెంటు డిటాచ్మెంట్ గురించి చెప్పారు. నాకు అనిపించింది ఇంటికి ఇలాగే అమ్మో డిటాచ్లోకి అటాచ్లోకి వచ్చేసాను, ఇదేంటి ఎప్పుడూ లేని అంటే మనవాళ్ళు వచ్చేటప్పటికి వచ్చేస్తాయేమో ఈ ఎఫెక్షన్ అనిపించింది. అంటే వాళ్ళ కోసం కొంచెం షాపింగ్ చేశాను, ఇప్పుడు చేయను. నాకు అసలు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటి దగ్గర కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు. అలాంటిది కొన్నాక అనిపించింది ఇదేనేమో అటాచ్మెంట్, బాగా వస్తామని హెచ్చరిస్తున్నాడు, ఇంకొక పడింది నాకు కిందకు వస్తున్నానా అనిపించింది. ఈ అటాచ్మెంట్ ఏంటి, ఇవి ఏంటి, ఇది తప్పదా ఏంటి, ఇవి వాళ్ళేమో ఫోన్లు ఏం కొన్నాం పిల్లలు 10 నిమిషాలు మా చిన్నదైతే బొమ్మలు కొన్నావా, బొమ్మలు కొన్నావు కట్టేస్తుంటే మళ్ళీ ఏ బొమ్మ కొన్నా, ఇదేంటి అటాచ్మెంట్ ఇలా వచ్చేస్తున్నా ఏంటి, డిటాచ్మెంట్ ఇలా వచ్చేస్తున్నాను, మళ్ళీ ఒక విధమైన ఫీలింగ్ నాకు. కానీ తప్పలేదు అలాగా. తర్వాత నేను మమతకి గురించి కొన్ని మాటలు చెప్పాల్సింది. మమతకి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లవ, 18 years 19 years ఉండదు, చాలా అమాయకంగా ఉండేది. అసలు మాట్లాడితే నవ్వు, మాట ముందు నవ్వు, మాట వెనక నవ్వు, అలా ఉండేది. నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటి అమ్మాయి సెంటర్లో ఉంటుంది ఇంత అమాయకంగా, అస్తమానం అవుతుంది, మాటకి అవుతుంది. లావణ్యకేమో అలా ఉంటారు, ఇంత చిన్న అమ్మాయిని తీసుకొచ్చి అసలు ఎలా ఉంటుంది సెంటర్లో అనిపించేది. అలాంటి మమతకి అసలు మొన్న చూస్తే అసలు నాకు కళ్ళు తిరిగిపోయాయి, మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇలా ఎలా తయారయ్యావమ్మా మమతకైనా అడిగాను. మా ఇంట్లో సెంటర్ ఉన్నప్పుడు మురళి తెచ్చుకుని వచ్చేది, అక్కయ్య ట్రైనింగ్ ఇచ్చి పంపేవారు. ఒక్క మధురమైన పిల్లలు హిందీ మాట నేర్చుకుని వచ్చి చెప్పేది, అంతే ఒక్క మొక్కే. దానికి కూడా నవ్వుతూ ఉండేది, దానికి కూడా నవ్వుతుండేది. అలాంటిది హిందీ టక్క టక్క మాట్లాడేసింది. అసలు మెయింటెనెన్స్ అంటే లావణ్యకి ఎలా చేశారో అలాగే చేసేసింది. అంత ట్రైనింగ్ అక్కయ్య ఇవ్వడం వల్ల కావచ్చు, లేదా ఆవిడ మెమరింగ్ పవర్ కూడా మెచ్చుకోవచ్చు. చెప్పగానే అందరికీ రాదు అది, అసలు అంత చక్కగా నేర్చుకుని. అసలు మా ఇంట్లో చెప్తుంటే నిజమా నిజమా అంటున్నారు ఆయన. అలా ఉండే మమతకి అంటే అయ్యో మీరు చూడలేదండి బాబు, అసలు హిందీ ఎట్లా మాట్లాడింది, అందరినీ కూడా ఎలా మెయింటైన్ చేసింది, అసలు లావణ్యకి వెళ్ళి లోటు తీర్చేసింది, చాలా గ్రేట్ అంటే అంతగా అలా తయారైంది. అంటే మా కళ్ళ ముందు వచ్చింది కదండి, చిన్నపిల్ల కదా. వీళ్ళు మన బిందు వీళ్ళందరూ నాకు చాలా చిన్నప్పటి నుంచే తెలుసు, చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ అని. అలా తయారైందా అంటున్నారు ఆయన చెప్తుంటే, ఆశ్చర్యపోతున్నారు. అసలు తన యొక్క అసలు ఎక్కడ కోపం లేదా, అది నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడైనా ఇసుక్కుంటారేమో అనుకుంటాం, ఎవరైనా ఇసుక్కుంటారు. ఈ పిల్లలు విసుకిస్తుంటే ఏమైంది, మన పిల్లలు విసుకిస్తుంటే మనం విసుక్కామా, మరి అలాగే మనం కూడా ఆవిడకి పిల్లలమే. కానీ ఆవిడ ఒక తల్లిలాగా అసలు నాకు అంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక తల్లిలాగా మమ్మల్ని తీసుకెళ్ళింది. చూడండి ఒక కూతురు పిల్లల్ని ఎంత బాగా చూస్తుందో. లాస్ట్ టైం మనం వృద్ధాప్యంలో అంత బాగా అక్కయ్య మీకు బాగుందా, అక్కయ్య జాగ్రత్తగా వెళ్ళండి, అక్కయ్య మీరేం పట్టుకోకండి, ఏంటి అందరినీ ప్రతి మాటని కూడా అక్కయ్య అసలు విసిగే లేదు, తిన్నారా ఇలాగమాట. ఎంత అసలు నాకు అనిపించింది మా అమ్మాయి ఎలా చూస్తుందో అంత బాగా చూసింది, చాలా బాగా చూసింది. అసలు తన ట్రైనింగ్ ఏమిటి, అసలు తన అసలు గాలి ఎగిరిపోవడమే పరిస్థితి అలాగే అనిపించింది. అసలు ఎక్కడ ఎంత కోపం రాలేదు తెలుసు, రిటర్న్ ట్రిప్లో కూడా అసలు అంత బాగా చూసింది. అందుకే మమతకి కూడా హ్యాట్సాప్, చాలా మెచ్చుకోవాలి మమతక్కని. ఓం శాంతి. मे मधुवन వెళ్ళటం ఈ మధ్య చాలా సంవత్సరాల వరకు వెళ్ళటం కుదరలేదండి. 4 ఇయర్స్ అయ్యింది మేము వెళ్ళి. కానీ వెళ్ళగానే అసలు ఫస్ట్ గేట్ దగ్గర నుంచి చూడగానే బాబా రెండు చేతులు చాపి మమ్మల్ని ఆహ్వానిస్తున్నంత ఫీలింగ్ కలిగింది. చాలా బాగా అనుభూతి కలిగిందండి. అలాగే బాబా పైన స్తూపం దగ్గర కానీ ఇక్కడ మన గుల్జార్ దాది స్తూపం దగ్గర కానీ జానకి దాది స్తూపం దగ్గర కానీ ఎక్కడైనా సరే ప్రతి అణువులోనూ ప్రతి అడుగులోనూ కూడా అక్కడ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఏ స్తూపం దగ్గర కూర్చున్నా అసలు టైం తెలిసేది కాదండి. ఎంతసేపు కూర్చున్నాం, ఎంతసేపు యోగా చేసాము, ఎంతసేపు మాకు వైబ్రేషన్స్ దొరికినాయి అని అలా కూర్చుండిపోయేవాళ్ళం. క్లాస్ టైం అవుతుంది, ఇంకా 5 నిమిషాలకు అవుతుందనగా అప్పుడు స్తూపాల దగ్గర నుంచి లేచి వెళ్ళేవాళ్ళం. చాలా బాగా మంచి అనుభూతి జరిగేది. తర్వాత అక్కడ ప్రతి క్లాసు కూడా ఒక ఆణిముత్యమేనండి. ఏరుకుంటే ఎన్నన్నా దొరుకుతాయి మనకి. చాలా మంచి క్లాసెస్ జరిగినాయి. అందులో మన బనారస్ బాయి క్లాసు ఒకటి జరిగిందండి. ఆయన అమృతవేళ గురించి, దాని యొక్క మహిమ గురించి, మహత్యం గురించి చెప్పుకొచ్చారు ఆయన. చాలా బాగుంది. అదేంటంటే అమృతవేళ అనంటే 4 యుగాల్లో కూడా అమృతవేళ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు దాదీని అడిగారంటండి, అంటే మరి సత్యయుగంలో అంత మంచి యుగం కదా, అక్కడ కూడా మీకు అమృతవేళ ఉంటుందా అని అడిగారంట. ఖచ్చితంగా ఉంటుంది, సత్యయుగంలో కూడా అమృతవేళ ఉంటుంది, 4 యుగాల్లో కూడా అమృతవేళ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ప్రతిరోజు ప్రతి మన 4 గంటలకి అప్పుడు మనం లేచి ఒక్కొక్కసారి బద్దకిస్తూ ఉండే లేగటానికి, కానీ బాబా మన ఎదురుగుండా వచ్చి నిలబడి ఈ బిడ్డ ఎప్పుడు లేగుస్తుంది, నాకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారని చెప్పేసి ఆయన మన కోసం వెయిట్ చేస్తారని చెప్పారు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే సాధువులు వాళ్ళందరూ కూడా భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడా అని వాళ్ళు ఎదురు చూస్తారు, కానీ బాబా మన గురించి ఎదురు చూసి మన ఎదురుగుండా నిలబడి మనం ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి మనం ఎప్పుడు ఆయన తలుచుకుంటామని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీ యొక్క మీ బద్ధకాలు అన్నీ వదిలేసి మీరు పొద్దున్నే లేచి ఫస్ట్ నేను కళ్ళు తెరవాలి, బాబా నా ఎదురుగుండా రావాలి, నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, నేనే చెప్పాలి అన్న ఒక సంకల్పం పెట్టుకోండి. అలా పెట్టుకుని మీరు చెయ్యాలి అని చెప్పారు అన్నయ్య. తర్వాత విశ్వానికి కూడా మనమే ఇవ్వగలుగుతాము, అలా కూడా మనం తయారవ్వాలి. ఒకే విషయం మీద మనకి క్లారిటీ వస్తుంది కాబట్టి అమృత మన అది ఖచ్చితంగా అందరూ చదువుతూ ఉండాలని చెప్పారండి. ఇంకోటి ఏం చెప్పారంటే మన ఇంటిని ఎంత ఛార్జ్ మనం చేసుకోవాలంటే, మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు మన ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో తిన్న భోజనం మన ఇంట్లో తిన్న భోజనానికి తేడా కనిపించాలి, అంత ఇదిగా మీరు మీ ఇళ్ళని మీరు ఛార్జ్ చేసుకొని అని చెప్పారండి. ప్రతి క్లాసు ఒక ఆణిముత్యం. చాలా మంచి అనుభవం జరిగింది. ముందు లావణ్యక్కయ్యకి, తర్వాత మమతక్కయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. మేము ఇది 4వ సారి అన్నయ్య చెప్పారు మేము మదుబన్ వెళ్ళటం. ఫస్ట్ ఒక గెస్ట్గా వెళ్ళాము. పైన పాండవంలో ఉండి అన్నీ ఎంజాయ్, అప్పుడు తెలియదు కదా అన్న, ఎంజాయ్ చేసి వచ్చాం. తర్వాత బట్టీకి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించేది. ఫస్ట్ టైం బాబా రావటం అన్నీ చక్కగా చూసాం. ఆ తర్వాత మళ్ళీ మేము అది గుల్జార్ దాదీలోకి రావటం అనేది తర్వాత చూడలేదు. 3rd టైం కూడా పరివారం అందరం కలిసి వెళ్ళాం, బాగుంది. మధ్యలో ఈ 3-4 ఇయర్స్ నుంచి బాగా గ్యాప్ వచ్చింది. ప్లస్ నేను సెంటర్కి రావడం కూడా బాగా తగ్గింది ఈ బాబు వల్ల, ఏదన్నా కానివ్వండి. అన్నయ్య వాళ్ళు కూడా వస్తానన్నారు, శశి అన్నయ్య వాళ్ళు. మనం వెళ్ళి గోపాలకృష్ణ అన్నయ్య గారు అక్క నేను ఎందుకో కలిసి మనం ఈసారి మేము వచ్చామంటే చక్కగా అక్కడ నిద్రపోతాం అని అన్నారు అక్క. నేను కొంచెం తగ్గిందండి, మరి నేను ఎలా ఉంటుంది అనుకున్నా, కానీ నాకు యాక్చువల్గా వెళ్ళేటప్పటికి 9:30 అయింది మార్నింగ్. అసలు 3 o'clockకే మెలకు వచ్చేసి ఎవరు నా పక్కన వాళ్ళు ఎవరు లెగుస్తారా, నేను లేచిపోదామని అంత యాంగ్జైటీగా కూర్చున్నాను. అలాగా 3:30 కల్లా లేచి వెళ్ళటం. బాబా రూమ్లోకి వెళ్ళగానే ఒక లైట్ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ డే. అలా ఎవ్రీడే 3-4 టైమ్స్ బాబా రూమ్కి వెళ్ళటం, అలాగే క్లాసెస్ కూడా మాకు ట్రాన్స్లేషన్ నా ఫోన్ పనిచేయపోవటం, ఒక్కొక్క టైంలో అక్క వాళ్ళు మాత్రం చాలా సఫర్ అయ్యారా మా ఫోన్ల గురించి మాత్రం, వాళ్ళు వినకుండా మా ఫోన్లు సెట్ చేయడం అయ్యే సరిపోయాయి. మధ్య మధ్యలో క్లాసెస్ కొన్ని నాకు హిందీ ఈ మధ్య మా దగ్గర ఒక కుర్రాడు చేస్తే కొంచెం అర్థం అవుతున్నాయి, కొంతవరకు అలా వినగలిగాను అని చాలా బాగుండేది. ప్రతిరోజు అలాగే అక్కయ్యాళ్ళ వెంట మేము 6 ఒక గ్రూప్గా అలా వెళ్ళటం అంతా ఒక అసలు ఒక వేరే లోకంలోకి వెళ్తున్నట్టు ఉంది. ప్రీవియస్గా నేను చూసిన మధువన్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. వెళ్ళగానే అవ్యక్తలో గుల్జార్ దాది స్తూపం దగ్గరికి అసలు ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళినట్టు అనిపించింది. అక్కడ అది అసలు చూడగానే అనిపించింది. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుని, అలాగే దాదీల్ని ఈ ఇయర్ కొంచెం కాకపోతే దాదీలు లేరనే లోటు కొంచెం ఏదో మనసులో అలా లాగుతా అనిపించింది. ఆ తర్వాత అనుకున్నాం ఏంటో చాలా హెల్తీగా అనిపించింది. దాదీలు అంటే ఏదో టైంలో కనిపించేవాళ్ళు, మేము వెళ్ళి కలవటం అది కూడా జరిగింది. అదొకటి బాగా హెల్తీగా అనిపించింది నాకు అది. అలాగే థర్డ్ డే ఎందుకు ఉదయం అమృతవేళ యోగం చేసే టైంలో ఇంకా అలా ఆ కిరణాలు అసలు అలా పడుతున్నాయి. నాకు అది ఎప్పుడు వెళ్ళినా అంత ఎక్కువగా అనిపించలే, ఈ టైంలో ఈసారి బాగా ఎక్కువగా అనిపించింది. అదొకటి మాత్రం చాలా థర్డ్ డే వచ్చే రోజు ఉదయం ఇంకా మీరు వెళ్తున్నారు భయ చెప్పడానికి వెళ్ళినైతే మీరు నాకు అన్ని నింపుతున్నా అనిపించి అలా ఫీలింగ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నిన్న ఇంటికి వచ్చిన తర్వాత పాప వస్తుందండి, వస్తుంటే వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్స్ అయిపోయినాయి అక్కడ యుఎస్లోనే. తనకేమో ఈ రెన్యూవల్ ప్రోగ్రామ్ గురించి రావాలి, అసలు ఇంటికి ఏంటంటే వెంటనే తను మెడిటేషన్లో కూర్చున్నారు, తనకి హెల్త్ బాగాలేదని. నేను కింద వెంటనే క్యాన్సిల్ అని పెట్టిన బోర్డు వీళ్ళు ఎందుకు వెనక్కి తిరిగి వెళ్తే 2 o'clock ఫ్లైట్ అన్నీ పెట్టారు. అది ఇక అది అసలు చాలా ఇక బాగా అనిపించింది. ఇక అదే అన్నీ వెళ్ళి పైకి గబగబా పరిగెత్తుకెళ్ళా పైకి. నేను ఇలా వెంటనే కూర్చొని బాబా చెప్పాను, తను వెంటనే ఫోన్ చేసింది 1 పావు గంటలో. ఇదేదో క్యాన్సిల్ అని చెప్పడానికి చేస్తుందా, అసలు లేదులే అవ్వదులే ఇది క్యాన్సిల్ అవ్వదా, నేను కన్ఫామ్గా చెప్పాను. లేదు మమ్మీ 2 o'clockకి ఫ్లైట్ ఉందని చెప్పింది. పరిగెత్తుకెళ్ళా పైకి తనకి చెప్పడానికి, నేను చేశాను మెడిటేషన్ అని అన్నారు. అది వచ్చిన తర్వాత వచ్చిన నెక్స్ట్ డే అలా మా మధువన్ మళ్ళీ ఛార్జ్ నింపుకున్నాం. ఇక ఇప్పుడు నుంచి కంటిన్యూషన్ మురళీ క్లాస్ ఇవన్నీ వినాలి. కొంచెం ఈ ఇంటి దగ్గర బాబుతో కొద్దిగా ఈ టైర్డ్నెస్ అలా అనిపించి రావలేకపోతున్నాను. ఇక వస్తాను తప్పకుండా. వంశాంతి. మొట్టమొదటిగా తల్లిదండ్రి అయిన శివబాబాకి చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే నన్ను ఎంతో శ్రద్ధగా చక్కగా తీసుకొచ్చిన అక్కయ్యలకు కూడా ధన్యవాదాలు. అలాగే బ్రాహ్మణ పరివారాన్ని అందరికీ ధన్యవాదాలు. నాతో వచ్చిన అక్కయ్యలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా మేమంతా ఎగురుతూ నవ్వుతూ చాలా అవ్యక్త లోకంలో తిరిగినట్టుగా అనిపించింది నాకు. చాలా చాలా అనుభవాలు. నేను మొట్టమొదటిగా ఫస్ట్ నేను ఇక్కడ బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంవత్సరం వెళ్ళాను. ఒకసారి మళ్ళీ నేను తప్పకుండా రావాలి బాబా అంటూ నేను అనుకుంటూ ఉండేదాన్ని. అలాగా అనుకోవడానికి చక్కగా నాకు ఇప్పుడు అవకాశం బాబా ఇచ్చినందుకు చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ బట్టీలో నేను గట్టిగా అవ్వడం, శక్తిశాలిగా అవ్వడం ఎలాగా అన్నది బాగా వివరంగా తెలుసుకున్నాను. క్లాసులన్నిటికీ వెళ్ళాను. అలాగే బాబా నాకు మొట్టమొదటి నుంచి ఇంటి దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు. మేము సరిగ్గా బయలుదేరి ట్రైన్ టైం బయలుదేరే సమయానికి మా అమ్మాయి ఏమో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళమని చెప్పి అడిగింది. ఒకసారి చూద్దాం అమ్మ రారా అంది. లేదమ్మా ఈ ట్రైన్ టైం అయిపోతుంది కదంటే లేదు ఒకసారి చూడాలంటే తీసుకెళ్ళేసరికి మేము వెళ్ళొచ్చేసరికి 12:30 అయిపోయింది. సరే నేను కంగారు నేను అటువైపు స్టేషన్లో దిగేసరికి ఒక అక్క ఎదురయ్యి టికెట్ తీసుకున్నారా అన్నారు. నేను టికెట్ తీసుకోలేదు అని ఇంకా గబగబా అక్కడ పెట్టి బ్యాగులు ఇలా యువతలకు వచ్చేసరికి మన త్రివేణి అక్కయ్య టికెట్ తీసుకొని అక్కయ్య ఇంకో అక్కయ్యకి తీసాను మీకు కావాలా అని అడిగారు. సరే బాబా నాకు ఎదురు తెచ్చిస్తున్నారని గోవా తీసుకొని మళ్ళీ లేకపోతే అంత దూరం వెళ్ళి రావాలి నేను. అలా నాకు మొట్టమొదటిగా బాబా అక్కడే అనుభవం చేయించి అలాగా మేమంతా కూడా చక్కగా అక్క అన్నయ్యలతో నేను ఒక్కదాన్నే ట్రైన్లో మాకు కింద బెర్తే ఎందుకంటే నాకు మోకాలు నొప్పి పైకి ఎక్కలేను ఇలా అనుకుంటూ ఉంటే మా కింద బెర్తలు వచ్చినాయి ఇంకో అన్నయ్యకి నాకును అయినా కొంచెం ఏజే అలాగా నాకు ట్రైన్లో బాబా అంత సేఫ్గా తీసుకెళ్ళారు అన్నయ్యలు కూడా చాలా చక్కగా చూసుకున్నారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా అక్కయ్య మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి రమ్మన్నారు అందరం గేటు దగ్గరికి వెళ్ళాం అక్కడ నేను అంతకుముందు నుంచి ఆలోచించుకుంటున్నా బాబా ఏమన్నా చిత్రాలు తీసుకుని ఇంట్లో పెట్టాలి అని అలా నా మనసులో మాట ఎక్కడ తీసుకోవాలి అడుగుదాంలే అక్కయ్య ఫ్రీగా ఉన్నప్పుడు అనుకుంటున్నా అక్కయ్య అన్నారు మమతక్కయ్య మీకు ఏమన్నా చిత్రాలు కావాలంటే చెప్పండి ఇక్కడ ఉన్నాయి తీసుకున్నాను బాబా నాకు ఎంతో సంతోషం అనిపించింది నా మనసులో మాట అక్కయ్య ద్వారా అలాగా తీరింది అలా నేను అక్కడ చిత్రాలు తీసుకున్నాను అడగకుండానే బాబా అసలు మనసులో అంత బాగా తీర్చారని అలాగే మాకు అక్కడ ఆనంద సరోవర్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ కొండపైన ఒకరోజు నేను పువ్వులు కోసాను మల్లెపూలు తోట చాలా చెట్లు ఉన్నాయి చక్కగా కోసి బాబాకు పెడదామని తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం మర్చిపోయా బ్యాగ్లోనే ఉండిపోయినాయి పడుకుంటే ఓ వాసన వస్తూ ఉన్నాయి సువాసన బాబా నాకు పెట్టలేదు కదా అన్నట్టు అనిపించింది అనమాట అప్పుడు నేను అమృతవేళ తప్పకుండా పెట్టాలి బాబా అనుకుంటూ నేను పడుకొని మేమంతా అమృతవేళకి బాగానే టైం టు టైం అందరం లేచిపోయేవాళ్ళం చక్కగా బాబా లేపేవారు అలా లేచిపోయేవాళ్ళం ఆ రోజు నేను అందరూ వెళ్ళేసరికి నేను లాస్ట్ అయ్యి కొంచెం లేట్ అయింది బాబా తప్పకుండా అమృతవేళ నీకు పెట్టాల్సిందే అనుకుంటూ నేను అంత దూరం మెడిటేషన్ హాల్కి వెళ్ళలేక కిందకి దిగి నేను లాస్ట్లో వచ్చి చూస్తా ఉన్నా అటు ఇటు ఎక్కడ అంత దూరం వెళ్ళాలా టైం అవుతుందా అని నాకు దగ్గరలోనే ఒక రూమ్లోంచి అందరూ ఎర్ర లైట్ వెలుగుతూ ఉంది అందరూ వస్తూ ఉన్నారు సరే చాలా బాగుంది దగ్గరలో ఉన్నా బాబా అంటూ వెళ్ళి అక్కడ నేను ఒక ప్లేట్ ఉంటే అందులేసి అక్కడ యోగం చేసుకుని కూర్చొని వచ్చేసాను ఆ రోజు బాబా మురళీలో చెప్పారు మీరు అవి జడమైన పుష్పాలు మీరే చైతన్య పుష్పాలని చాలా సంతోషం అనిపించింది అలా నాకు అసలు ఎన్ని అనుభవాలంటే అసలు అడుగడుగు నేను ఇంకో అక్కే వచ్చారు కొత్తగా ఆవిడైతే అసలు ఎంతో సంతోషపడిపోయి ఆ మాటలు వింటూ అసలు ఆ పిలుపులు వింటూ అంటే గోడల మీద ఉన్న హిందీలో నాకు హిందీ రాదు తను మాట్లాడుతూ అర్థం చేయింతూ మీ ఇద్దరం అట్లా చదువుకుంటూ ఉండేవాళ్ళం అసలు అవ్యక్త పరిస్థితులు మనం అంటూ అక్కడ దాదీజీలు ఉంటాయి కదా అవన్నీ చూస్తే ఆవిడ చాలా ఆనందపడిపోతూ మేము అంత బాగా తిరిగాము అలాగే ఉంగరాలు మా పాప ఉంగరాలు తెమ్మ అంటూ ఉంటుంది బాబా ఉంగరాలు అంటే చాలా ఇష్టం సరే అని తనకు తీసుకున్నాను ఆ రోజు బాబాయ్ నాకు నేనైతే ఏమీ కొనుక్కోను బాబా నాకు ఆ రోజు అక్కడ ఉంగరాలు పెట్టడం చాలా సంతోషం అనిపించింది అక్కడ సడన్గా అక్కయ్యకి సన్మానం అనేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది అక్కయ్య అసలు ఎంతో ఎక్కడైనా విసుక్కుంటారేమో అనుకున్నాను ఎక్కడ విసుకోలేదు అంత సహనంగా అంత బాగా అలా తీసుకొచ్చినందుకు బాబా అసలు అంత దీవిస్తూ అక్కయ్యకి అంత సన్మానం చేయించిన నాకు చాలా సంతోషం అనిపించింది అలాగా వచ్చేటప్పుడు కూడా మంచినీళ్ళు అయిపోయినాయి అంటే 10 గంటలకల్లా దిగిపోతామన్నారు ఇంకెందుకులే బాబా అనుకుంటూ నేను ప్రతి ఒక్కటే బాబాతో మాట్లాడుతూనే ఉంటాను మొట్టమొదటి నుంచి కూడా అలా అనుకుంటూ కూర్చున్నాను మంచినీళ్ళు లేవు సరే చాలా టైం పడుద్ది సాయంత్రానికి వెళ్తామంటున్నారు అని అనుకుని సరే అక్కయ్య దగ్గరికి వెళ్తాను అన్నయ్య అన్నాను ట్రైన్లో అంటే సరే వెళ్ళండి అన్నారు సరే నేను 4 అడుగులు వేసేసరికి అక్కడ ఒకళ్ళు పెద్ద క్యాన్తో పెట్టుకుని ఉన్నారు మంచినీళ్ళు టిన్ను బాబా అలా చూపించారు అనమాట వాళ్ళని అడగగానే పాపం మాకు బాటిల్ నిండా మంచినీళ్ళు పోసి ఇచ్చారు అట్లా నేను ఇంకా ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి అక్కయ్యల దగ్గరికి బాబా మంచినీళ్ళ కోసం ఇలా టచ్ ఇచ్చారనమాట వెనక్కి వచ్చేసాను అనమాట ఇంకెళ్ళలేను నేను లోపలికని అట్లా బాబా అసలు ఎన్నో అనుభవాలు అనమాట అలాగా మురళీల్లో కూడా చాలా చెప్తూ బట్టీల్లో కూడా అసలు ఎలా మనం తిరగాలి అన్నది కూడా అసలు ఎలా ఉండగలగాలి బాబాతో కానీ అసలు ఈ జ్ఞానంలో కానీ అని ఉన్నతంగా ఎలా అవ్వాలని ఆ శక్తిని ఎలా పొందడానికి అట్లా అంతా బాగా నేను చాలా బాగా డీప్గా తీసుకున్నాను ఈ బట్టీని అంత బాగా నాకు బాగా అనుకూలం చేశారు బాబా వెళ్ళినందుకు సఫలమయ్యాను చాలా సంతోషం అనిపించింది అలాగే వచ్చే రోజు మురళీలో అయితే అసలు ఆ మధురమైన పిల్లలు ఆ రోజంతా పిలుస్తూనే ఉన్నట్టు అనిపించింది నాకు అలా అక్కడ నాకు చాలా సంతోషం అనిపించింది అలా బాబాకి అందరికీ పరివారానికి అందరికీ వాక్యాలకి అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం ఓం శాంతి